హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరికి ఉదయం శుభ మధ్యాహ్నం శుభరాత్రి. మరి పడమటి సందే కోసం మంచి మంచి టాపిక్స్ తో మంచి ప్రశ్నలతో మరి ఈ రోజు మంచి గెస్ట్ మనకు మంచి గెస్ట్ వచ్చారండి. మరి ఎవరో కాదు మన ప్రముఖ స్టేట్ బ్యాంక్ క్లర్క్ మరి మనకు మంచి గెస్ట్ రెడీగా ఉన్నారు. సో మరి గెస్ట్ ను ప్రకటించే ముందు మరి ఈ రోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరి కొన్ని జింగిల్ పేసుకుందామా. మరి ఎవరెవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారికి కూడా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఇంకెన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరి వారికి జింగిల్ పేసుకుందామా. ఎస్, లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్, ఎక్కడ చూసినా ఇదే పేరు, ఎక్కడ విన్నా ఇదే వార్త, ఇదే న్యూస్, ఇదే వీడియోస్. వాట్సాప్ తెరిచినా, ఫేస్బుక్ తెరిచినా, టీవీ పెట్టినా, ఏ మీడియా మాధ్యమంలో విన్నా కూడా ఈ లాక్డౌన్ అనే కార్యక్రమం జరుగుతూనే ఉంది. కర్ఫ్యూలు విధిస్తూనే ఉన్నారు. ప్రజల పట్ల ఎన్నో ఆంక్షలు ప్రభుత్వాలు పెడుతూనే ఉన్నాయి. ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి బ్యాంకింగ్ రంగాల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల డబ్బులు దొరకక, తినడానికి తిండి లేక చాలా మంది కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. బ్యాంకులకు వెళ్ళి ఉత్త చేతులతో వస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బ్యాంకులు ఎలా సహాయం చేస్తున్నాయి, బ్యాంకుల్లో ఎలాంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో మరి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర మరి స్టేట్ బ్యాంక్ నుంచి మన క్లర్క్ దిలీప్ గారు మనతో లైన్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు దిలీప్ తో మాట్లాడాలి, దిలీప్ గారితో మాట్లాడాలి, మీ అభిప్రాయాలు, మీరు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయండి. మరి ఇదే నెంబర్ వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 1153822005 కాల్ చేయొచ్చు. అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి దిలీప్ గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు, మరి ఇంకా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ఉల్లాసవంతులు, ఉత్సాహవంతులు, ఆసక్తికరవంతులు ఎవరైనా సరే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మరి దిలీప్ గారిని అడిగి తెలుసుకోవాలి, ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలో మరి తెలుసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మరి దిలీప్ గారిని పలకరిద్దాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే శేషు గారు, శుభోదయం పడమటి సంధ్యారాగానికి. యా ఓకే, సరే దిలీప్ గారు చెప్పండి ఫస్ట్. మరి మీరు మీ విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుందాం. మీ అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు, మరి మీకు బ్యాంకులో ఈ ఆశయం అవ్వాలని అనుకున్నారా, లేకుంటే మీరు ఏ వేరే ఆశయం ఉంటే ఈ ఆశయానికి వచ్చారా? నేను పుట్టింది 1992 జూలై 1 అండి. అయితే నేను చదివిందంతా మాది విలేజ్ తమ్మరాజుపల్లి, మాది ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ లో. అయితే నేను 4th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నా. తర్వాత అక్కడ మాకు పై తరగతులకు స్కూల్స్ లేవు కాబట్టి నేను హిందూపూర్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. ఓకే, 10th వరకు హిందూపూర్లో చదివాను. తర్వాత ఇంటర్, డిగ్రీ, బిఈడి మొత్తం తిరుపతిలో ఎస్వీ జూనియర్ కాలేజ్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, ఎస్వీ యూనివర్సిటీలో చదివాను. అక్కడ ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేశాను. ఓకే, అయితే నేను 2013 మే 20 బ్యాంక్ లో జాయిన్ అయినా. యాక్చువల్ గా నాకు బ్యాంక్ నా లక్ష్యం బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించాలని కాదు, నాకు వేరే గోల్ ఉండేది. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో, అంటే నాకు టీచర్ అవ్వాలని కోరిక అనమాట. నేను ఒక ఉపాధ్యాయుని, భావి అంటే మన దేశానికి ఒక మంచి పౌరుణ్ణి అందిస్తానన్న ఆశ నాలో ఉండేది అనమాట. అందువల్ల నేను టీచర్ అవ్వాలనుకున్నాను. కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు నా లక్ష్యాన్ని మార్చుకుంటూ అలా అలా బ్యాంక్ లో వచ్చి పడ్డా అనమాట. బ్యాంక్ లో రాక మునుపు అంటే మీరు చదువుకున్న టైంలో మీరు ఏదైనా ప్రైవేట్ గా జాబ్ చేసేవాళ్ళ, లేకుంటే ఏదైనా వేరే వర్క్ చేస్తూ ఉండేవాళ్ళ, అట్లా? పర్టికులర్ జాబ్ అంటే ఏం చేయలేదు. అంటే ఎప్పుడైనా ఏదైనా అంటే మామూలుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని. అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్లిళ్ళు, తర్వాత కాలేజీ ఫేర్వెల్ ఫంక్షన్స్, ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా సాంగ్ పాడడం ఇలాంటివి చేసేవాడిని అనమాట. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే పాటలు వినడం గానీ, పాటలు పాడడం గానీ, నాకు రేడియో అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ 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 అలా అలవాటు అయిపోయింది అనమాట. నాకు రేడియో అంటే ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. రేడియో అంటే నాకు చాలా అభిమానం. ఓకే, ఎస్,
మరి మీరు మంచి మంచి పాటలు పాడతారు, అలాగే ప్యారడీ సాంగ్స్ కూడా పాడతారు కదా, మీరు ఎక్కడైనా సంగీతం నేర్చుకున్నారా, లేదంటే నేర్చుకోవాలని ఆశ ఏమైనా ఉండేదా? లేదండి, సంగీతం అయితే పర్టికులర్ గా నేను క్లాస్ కి వెళ్ళి అయితే నేర్చుకోలేదు. అయితే నేను ఇంటర్ చదివేటప్పుడు తిరుపతిలో మ్యూజిక్ కాలేజీకి కొన్ని రోజులు వెళ్ళాను. అయితే అక్కడ కేవలం సరిగమలు పదనిసలు వరకు నేర్చుకున్నా గానీ ఇంకా తర్వాత ముందుకు వెళ్ళలేదంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఇంకా అక్కడతో సంగీతం అయితే నేర్చుకోలేదండి, సంగీతం అయితే పెద్దగా నాకు నేర్చుకోలేదు. ఎస్, మరి దిలీప్ గారు మీకు మంచి సాంగ్స్ బాగా పాడతారు, మరి మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన పాట ఏదైనా ఒకటి పాడగలుగుతారా మా శ్రోతలందరి కోసం? అంటే నాకు నాకు ఒక పర్టికులర్ ఒక జోన్ అనేది నేను అంకితం అవ్వలేదండి. అంటే నేను ఆల్మోస్ట్ అన్ని రకాల పాటలు పాడడానికి ప్రయత్నం చేశాను, అన్ని రకాల పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అయితే నాకు నాకు బాగా అంటే నేను ఎక్కువ కాలం ఇంట్లో కాకుండా హాస్టల్లో పెరగాల్సి వచ్చింది, హాస్టల్లోనే చదివాను కదా. అప్పుడు మా అమ్మ నాన్న వీళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా ఒక పాట పాడుకునేవాడిని, ఆ పాటనే పాడుతాను. పాడండి మా శ్రోతలందరి కోసం. మనసా మనసా ఇది నీకు తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, అమ్మన్న మాట రతనాల మూట, ఆ పదమే మనకున్న బంగారు బాట, అమ్మన్న మాట రతనాల మూట, ఆ పదమే మనకున్న బంగారు బాట. మనసా మనసా ఇది నీకు తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, ప్రతి జీవి సృష్టికి బ్రహ్మే ఆధారం, ఆ బ్రహ్మను కన్నది అమ్మన్నది నిజము, ప్రతి జీవి సృష్టికి బ్రహ్మే ఆధారం, ఆ బ్రహ్మను కన్నది అమ్మన్నది నిజము, పసితనములోన అమ్మ రొమ్ము వరము, పసితనములోన అమ్మ రొమ్ము వరము, ఆ వరమే మనకున్న బంగారు వరము. మనసా మనసా ఇది నీకు తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, ఏ సంపద కానీ అమ్మ సాటి రాదు, ఏ కాలమందు నిను వీడిపోదు, ఏ సంపద కానీ అమ్మ సాటి రాదు, ఏ కాలమందు నిను వీడిపోదు, అమ్మన్న పిలుపే మమతానురాగం, ఆ పిలుపే అరుదైన ఓంకారనాదం, అమ్మన్న పిలుపే మమతానురాగం, ఆ పిలుపే అరుదైన ఓంకారనాదం. మనసా మనసా ఇది నీకు తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా, మన అమ్మ ఒడిలోన గుడి ఉంది తెలుసా. థ్యాంక్ యూ అండి. ఎస్, పాట సూపర్ పాడారు దిలీప్ గారు. ఈ పాట ఎక్కడైనా వేదిక పైన మీరు ప్రదర్శించడం జరిగిందా, దీనికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయి? పాడానండి, పాడాను. నాకు అంటే మా స్కూల్లో గానీ కాలేజెస్ లో గానీ తర్వాత బయట ఎక్కడైనా ఫంక్షన్స్ లో గానీ పాడితే చాలా మంది అభినందించారు. నాకు పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు ఈ పాటతో. అవునండి. మీకు ఎర్రబోస్ అనే ఒక పేరు ఉండేది, ఆ ఎర్రబోస్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడ చదువుతున్నప్పుడు ఆ పాట ఆ యొక్క నేమ్ మీకు ఇదైంది? యాక్చువల్ గా ఒకటి వసే రాములమ్మ సినిమాలో ఒక సాంగ్ ఉందండి, కడవ మీద కడవ పెట్టి అనే పాటకి ఒక రీమేక్ అనేది దొరికింది. నేను ఇంటర్ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు కాలేజీ ఫ్రెషర్స్ డే ఫంక్షన్స్ లో గానీ ఫేర్వెల్ ఫంక్షన్స్ లో గానీ అలాంటి సిచ్యువేషన్ లో ఆ పాట పాడడం జరిగింది. తర్వాత మా లెక్చరర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్, మా జూనియర్స్, మా సీనియర్స్ అందరూ నన్ను ఎర్రబస్ అని పిలవడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఫేవరెట్ సాంగ్స్ మీరే రాసే వల్ల, లేకుంటే ఎవరైనా రాసి మీరు పాడే వల్ల? లేదండి, అంటే
నాకు ఏదైనా అప్పుడప్పుడు అంటే గుర్తొచ్చింది అప్పుడప్పుడు పాడేవాని కానీ నేను పెద్దగా రాసి బుక్స్ లో నేను సేవ్ చేసి అయితే పెట్టలేదు. అప్పటికప్పుడు ఏదైనా నాకు ఏదైనా పాట మీద పాడాలనిపిస్తే ఏదో ఒక లైన్ అలా పాడేవాడిని, అందరినీ నవ్విచ్చేవాడిని. ఎవరైనా పేరెడి రాసిస్తే వాటికి పాడేవాడిని అన్నమాట. సూపర్. సో మరి మీ తల్లిదండ్రులు ఏమనేవాళ్ళండి ఇట్లా చదువుకునేటప్పుడు ఇట్లా అల్లరికి పాటలు పాడటము ఇట్లా చేస్తూ మరి కాలేజీ యూనివర్సిటీ ఫంక్షన్ లో పాల్గొంటున్నాము అంటున్నారు కదా, మరి అప్పుడు మీ తల్లిదండ్రులు సపోర్ట్ చేసేవాళ్ళ లేకుంటే మందలించేవాళ్ళు? లేదండి, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. అంటే మా ఫాదర్ దగ్గర పాడాలంటే నాకు కొంచెం భయం ఉండేది, కానీ మా అమ్మ దగ్గర నేను చాలా ఫ్రెండ్లీగా పాడేవాడిని. మా అమ్మ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ఇంకా ఇలా పాడాలి ఇలా పాడాలి అని చెప్పి పాడే విధానం గానీ అలా చెప్పేది అన్నమాట. అయితే నేను మా ఫాదర్ దగ్గర, అంటే మా ఫాదర్ కూడా ఎప్పుడైనా ఇలా ఏదైనా నాకు ఆయనకు నచ్చిన పాట దొరికితే నాకు ఇలా పాడాలి అని చెప్పి చెప్పేవాడు అనమాట, సజెస్ట్ చేసేవాడు. సూపర్ అండి, మనకి కాల్ అడైంది పలకర్దాం. హలో అండి. హాయ్ అండి, శశి గారు బాగున్నారా? యా నేను చాలా బాగున్నాను. లక్ష్మి గారు మీరు బాగున్నారా? యా బాగున్నా. నమస్తే అండి దిలీప్ గారు, బాగున్నారా? నమస్తే అండి లక్ష్మి గారు, బాగున్నానండి, మీరు బాగున్నారా? యా బాగున్నానండి. ఏంటి ఇంటర్వ్యూనా? అవునండి అవునండి. ఓకే, నాకు ఫస్ట్ అర్థం కాలేదు, నేను స్టార్టింగ్ వినలేదు. ఓకే, కంటిన్యూగా ఏదైనా చెప్తున్నారు, ఏంటి ఇలాగ అడిగేస్తున్నారు అన్ని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ జరుగుతుందండి ఈ రోజు. హాయ్ అండి దిలీప్ గారు, సూపర్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. సో మీ పాటలు చాలా వినొచ్చు అన్నమాట మేము ఈ రోజు. రెడీగా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా పాడతారండి దిలీప్ గారు. లాక్డౌన్ గురించి మరి మీకు ఏమైనా సమస్య ఉంటే బ్యాంక్ కు సంబంధించి మరి బ్యాంక్ ఎంప్లాయ్ దిలీప్ గారు అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. శశి గారు నేను అమెరికాలో ఉన్నానండి, నాకు బ్యాంకుల గురించి, ఇండియాలో బ్యాంకుల గురించి అవసరం ఇప్పుడు లేదు. ఈరోజు ఒకసారి విషయం చెప్పేస్తా, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పెళ్ళి జరుపుకున్నారు కూడా, పెళ్ళి శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంగా బాధపడుతున్న తొందరగా కోలుకోవాలని కోరుకుందాము. మరి కరోనా కూడా తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ. సో మీకు బాగా మీకు బాగా ఇష్టమైన పాట, మీకు ఈ పాట చాలా బాగా పాడతావు అని అందరూ అన్న పాట ఏదన్నా ఉంటే అది మాకు వినిపించండి. ఆఫ్ కోర్స్ అన్ని అన్ని బాగా పాడతారు అనుకోండి మీరు. దిలీప్ గారు అర్థమైంది ప్రశ్న? అర్థమైంది అండి, అర్థమైంది. లక్ష్మి గారి కోరిక మేరకు ఈ పాటనైతే నేను బాగా పాడగలుగుతాను. ఈ పాట అంటే మరీ మరీ ఇష్టం అనుకున్న పాట మా శ్రోతల కోసం. అందరూ పదే పదే మీ చేత పాడించుకున్న పాట. అందరూ పాడించుకున్న పాట అంట. ఓకే, మరి నేను వింటూ ఉంటాను దిలీప్ గారు, నేను వింటూ ఉంటాను. ఇంకా చాలా మంది కాల్ చేస్తారు కదా వాళ్ళకి. ఓకే అండి, ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. ఓకే, థాంక్యూ, బై 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 బై. yes. ఓకే దిలీప్ గారు చెప్పండి, మరి మీ అమ్మ వాళ్ళు మీ నాన్నగారు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు అంటున్నారు కదా, సో మరి మీకు మీ నాన్నగారు ఎలాంటి సంగీతం పాటలను నేర్పించే వాళ్ళ? లేదండి, వాళ్ళు వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోలేదు, జస్ట్ వాళ్ళకు అభిరుచి ఉండేది. అంటే పాటలు వినాలని పాటలు పాడాలని అభిరుచి అయితే వాళ్ళకు కూడా ఉండేది, నాకు వాళ్ళ ద్వారానే సంక్రమించింది అది కూడా. ఏదైనా సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ బాగా ఇష్టం అనమాట మా నాన్నగారికి మా అమ్మగారికి. వాళ్ళు పాడుతూ ఉంటే నేను కూడా విని ఓహో ఇలా పాడితే బాగుంటది అని చెప్పి వాళ్ళని ఫాలో అయ్యేవాను అనమాట. సూపర్. మరి మీ అమ్మగారికి మీ నాన్నగారికి బాగా నచ్చిన పాట ముందు పాడదామా, లేకుంటే మీ మరి మీ చేత పదే పదే అందరూ ఇష్టపడి పాడించుకుని మీకు మంచి మనసుకు అర్థకపోయిన పాట మంది లక్ష్మి గారి కోరిక మేరకు మరి ఆ పాట విందామా? ఎక్కువగా నన్ను అంటే నేను ఇంటి దగ్గర విలేజెస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువగా అడిగి పాడించుకున్న పాట అయితే జానపద గీతం. అది పాడతానండి. కాకర చెట్టు మేకలు మేసే కోడల్ల 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 నువ్వు ఎక్కడ పోయినావే, కోడల్ల కోడల్ల నువ్వు ఎక్కడ పోయినావే, కోడల్ల కోడల్ల చెరుకు తోటకు నేను పోతి మావయ్య 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 మేకలు వచ్చి మేసినాయి, మావయ్య మావయ్య మేకలు వచ్చి మేసినాయి, మావయ్య మావయ్య కొప్పు నిండా పూలెక్కడివే,
కోడల్ల 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 పూలు ఎవరు ముడిచినారే, కోడల్ల కోడల్ల పూలు ఎవరు ముడిచినారే, కోడల్ల కోడల్ల ఇంటి వెనక మల్లె చెట్టు, మావయ్య 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 కొమ్మ విరిగి కొప్పు నిండే, మావయ్య మావయ్య కొమ్మ విరిగి కొప్పు నిండే, మావయ్య మావయ్య చెంపంత కాట్లు ఏమే, కోడల్ల 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 చెంప ఎవరు కొరికినారే, కోడల్ల కోడల్ల చెంప ఎవరు కొరికినారే, కోడల్ల కోడల్ల ఎదురు ఇంటి రామ చిలక, మావయ్య 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 ఎగిరి వచ్చి ముద్దు పెట్టే, మావయ్య మావయ్య ఎగిరి వచ్చి ముద్దు పెట్టే, మావయ్య మావయ్య చీరంతా బురద ఏమే, కోడల్ల 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 బురద ఎవరు పూసినారే, కోడల్ల కోడల్ల బురద ఎవరు పూసినారే, కోడల్ల కోడల్ల మంచినీళ్ళ బావి కాడ, మావయ్య 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 కాలు జారి పడ్డానయ్యా, మావయ్య మావయ్య కాలు జారి పడ్డానయ్యా, మావయ్య మావయ్య అన్నిటికీ అరువు చెబుతా, కోడల్ల 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 మంచం కింద వాడు ఎవడే, కోడల్ల కోడల్ల మంచం కింద వాడు ఎవడే, కోడల్ల కోడల్ల పిల్లికి జరమొచ్చింది, మావయ్య మామయ్య మావయ్య మామయ్య పాల కోసం వచ్చినాడే, మావయ్య మావయ్య పాల కోసం వచ్చినాడే, మావయ్య మావయ్య పాల కోసం వచ్చినాడే, మావయ్య మావయ్య పాల కోసం వచ్చినాడే, మావయ్య మావయ్య. థ్యాంక్ యూ అండి. యా, పాట సూపర్ పాడారు. సో దిలీప్ గారు, మరి మీకు ఫస్ట్ అంటే మీరు చదువుకున్న టైంలో మీకు తల్లిదండ్రులు చదువు పట్ల ఎలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే విద్యకు సంబంధించి? నాకు బాగా సపోర్ట్ చేశారండి. అయితే నేను చదివిందంతా రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివాను చిన్నప్పటి నుంచి కూడా. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట, మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి మేము, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు, మా అమ్మ ఇంట్లోనే ఉండేది హౌస్ వైఫ్. ఇంకా ఫైనాన్షియల్ గా మేము చాలా పూర్ అనమాట. ఆ సిచ్యువేషన్ లో నేను అనుకునేవాడిని, మనకు ప్రైవేట్ స్కూల్స్ అవసరం లేదు, చదువుకునే వాడికి ఏ స్కూల్ అయినా పర్వాలేదు, మనకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో అయినా మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను అలాగే చదువుకున్నాను. దిలీప్ గారు చెప్పండి. అట్లా నేను చదివేటప్పుడు మా వాళ్ళు, అంటే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను కదా, మా హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు, చాలా దూరంగా చదువుతున్నాడు అని చెప్పి బాధపడేవాళ్ళు, కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, మరి మీకు ఫస్ట్ జాబ్ ఏ సంవత్సరం? 92లోనా వచ్చింది మీకు? లేదండి, నేను పుట్టింది 92లో. ఓకే, అయితే నాకు జాబ్ వచ్చింది 2013లో. 2013 యా, ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మీరు అంటే మీరు ఎలా ప్రిపేర్, అసలు జాబ్ వస్తుందని మీరు ఎక్సెప్ట్ చేశారా? లేదండి, అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ కొన్ని బ్యాంక్స్ కానీ గ్రూప్స్ ఇలాంటివి రాశాను, అవి ఇంటర్వ్యూకి వెళ్ళి కొన్ని మార్క్స్ లో పోయింది అనమాట, కట్ ఆఫ్ లో, కొన్ని కట్ ఆఫ్ లో పోయింది. అప్పుడు కొంచెం బాగా వేసింది, తర్వాత మళ్ళీ కొన్ని బ్యాంక్స్ రాశాను, వాటిలో ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చాను, తర్వాత నాకు క్వాలిఫై అయినట్టు రిజల్ట్ కూడా వచ్చింది, కాలింగ్ లెటర్ కూడా వచ్చింది ఇంటికి. సూపర్ అండి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పోయినప్పుడు నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యానండి, అంతే, ఇంకా నాకు లక్ లేదు, ఇంత కష్టపడి రాసినా నాకు జాబ్ రాలేదు, నాకు ఫ్యూచర్ లో ఇంత హెవీ కాంపిటీషన్ లో నాకు జాబ్ వచ్చే అవకాశం కూడా లేదు అనేసి చాలా బాధపడ్డాను. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నాకు కూడా లక్ ఉందని అనిపించింది అనమాట. అప్పుడు మీ అమ్మా నాన్నలతో మీ ఆనందాన్ని ఎలా షేర్ చేసుకున్నారు? అంటే యాక్చువల్ గా నేను ఎగ్జామ్స్ రాస్తున్నట్టు గానీ వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు గానీ ఏం తెలియదండి, నేను హాస్టల్లో ఉండేవాడిని కదా, అసలు వాళ్ళకి చెప్పలేదు కూడా, నేను ఈ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నాను, అప్లై చేశాను, రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను అని కూడా చెప్పలేదు. అన్ని క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను అనమాట, మెడికల్ టెస్ట్ ఉంది, ఈ విధంగా వెళ్ళాలి అని చెప్తే అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు, అసలు ఎప్పుడు ఎగ్జామ్ అప్లై చేసావు, ఎప్పుడు రాసావు, ఎక్కడ రాసావు అని చెప్పి అప్పుడు అడిగాను. మొత్తం తిరుపతిలో ఉన్నప్పుడే ఎగ్జామ్ రాశాను, అప్పుడే ఇంటర్వ్యూ కూడా అప్పుడే అటెండ్ అయ్యానని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అంటే ఇంకా వాళ్ళకు అంటే ఇంకా మనకున్న కష్టాలన్నీ తీరిపోయినట్టే, ఇంకా మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టే అనిపించింది అనమాట వాళ్ళకి. ఓ నైస్ అండి, రైట్.
మరి దిలీప్ గారు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ బ్యాంక్ అంటే మరి ప్రజలతో అనేక సమస్యలు ఉంటాయి, చాలా మంది చాలా రకాల కంప్లైంట్స్ వస్తాయి. సో కొంతమంది అయితే మనకి ఎదురు తిరిగి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు బ్యాడ్ కంప్లైంట్స్ వచ్చిన సందర్భాలు కానీ ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? నేను ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ అవ్వాలి అంటే నా కస్టమర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళండి. నేను ఎక్కడైనా బయటకు వెళ్తే కూడా నమస్తే సార్ అని పలకరియడం కానీ ఎంత అభిమానం అంటే అంత అభిమానంగా పలకరించేవాళ్ళు. యాక్చువల్ గా నేను పనిచేసే ఊరికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఇక్కడ ఎవరు మాకు రిలేటివ్స్ కూడా లేరు. బ్యాంక్ వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు చాలా అభిమానం చూపించేవాళ్ళు. బయటికి ఎక్కడైనా వెళ్తే కూడా చాలా అభిమానంగా పలకరించేవాళ్ళు. నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. అంటే నాకు ఎప్పుడైనా వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా సిస్టమ్ వర్క్ చేయలేదంటే కూడా పాపం వాళ్ళే పోనీలేండి సార్ ఎప్పుడు బిజీగా ఉంటారు, ఈ రోజైనా రెస్ట్ తీసుకోండి అనే వాళ్ళు పాపం. అంత అభిమానం చూపించేవాళ్ళు అనమాట. నాకు ఎప్పుడు బ్యాడ్ కంప్లైంట్స్ అంటే ఎప్పుడు రాలేదండి పాపం వాళ్ళు. అంటే ఇంకా నాకు ఏ కౌంటర్కి వెళ్ళినా వర్క్ అవ్వదు, నా దగ్గరికి వస్తే వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎక్కువ నా దగ్గరికే వచ్చేవాళ్ళు. వేరే కౌంటర్ కూడా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చిరాకు పడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే విసుక్కుంటారు. మీరైతేనే మీరు కొంచెం బిజీగా ఉన్నా మీ దగ్గర ఒక 2 నిమిషాలు నిలబడైనా మీతోనే చెప్పించుకుంటా ఉంటారు అనమాట. ఓకే మరి దిలీప్ గారు, ఇప్పుడు మరి ఒక మంచి పాట విందాము, పాట వినొచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి వింటున్నారు కదా, దిలీప్ గారితో మరి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో మీరు బ్యాంకులో బ్యాంకింగ్ రంగాన్ని గురించి, మరి ఇప్పుడు ఉన్న లాక్డౌన్ గురించి, బ్యాంకుల్లో మీరు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మరి ఇండియా ఆత్మ 9705222005 కాల్ చేయొచ్చు, యూకే ఆత్మ 11588205 కాల్ చేయొచ్చు. ఇండియా నెంబర్ వాట్సాప్ కాల్ కూడా ఉంది ఇండియా నెంబర్కు. సో అమెరికా ఆత్మలు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. మరి అమెరికా మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా దిలీప్ గారితో బ్యాంకింగ్ రంగంలో మీకున్న సమస్యల గురించి, మీకు ఉన్న కష్టాల గురించి, ఏ సమస్య ఉన్నా మీరు ఎంటే కాల్ చేస్తే మరి దిలీప్ గారు మీకు దానికి సజెషన్ ఇస్తారు. చక్కగా దిలీప్ గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కాల్ చేయండి. సో మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు, మరి దిలీప్ గారిని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మరి ఈ లాక్డౌన్ సందర్భంగా మీరు బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు మీకున్నాయి, మరి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీకేమైనా సందేహాలు సమస్యలు ఉన్నా మరి దిలీప్ గారితో కాంటాక్ట్లోకి రావచ్చు. చక్కగా మరి మీరు కాల్ చేస్తే దిలీప్ గారితో మాట్లాడే అవకాశం ఉంది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి చక్కగా కాల్ చేయండి. సో దిలీప్ గారు దిలీప్ గారు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో దిలీప్ గారు మీకు మంచి పేరు తెచ్చిన గేమ్స్ ఏమైనా ఆడుతూ ఉంటారా మీరు గేమ్స్? సో గేమ్స్ లో మీకు ఎలాంటి అనుభవం ఉంది, ఏమేమి గేమ్స్ ఆడుతుంటారు మీరు? గేమ్స్ అంటే నేను పెద్దగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడాన్ని నాకు అంటే చిన్నప్పుడు ఆడే గేమ్సే గానీ మళ్ళీ తర్వాత అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో గేమ్స్ అయితే నేను ఏవి ఆడలేదు. అంటే స్కూల్ వరకు కాలేజ్ వరకే పరిమితం అయింది కానీ ఇప్పుడు టైం లేదు, అంత ఆసక్తి కూడా లేదనమాట. అంటే క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇలాంటివన్నీ స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాన్ని. క్రికెట్ కబడ్డీ నాకు రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. నేను రన్నింగ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చేవాన్ని అనమాట. బాగా పరిగెత్తడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. రన్నింగ్ లో బాగా పరిగెత్తాన్ని. ఓకే మరి దిలీప్ గారు మీ ప్రతి ఒక్క మగవాణి విజయం వెనుక ఒక ఆడగూతురు ఉంటారు అంటారు. సో మీకు మీ విజయం వెనుక ఎవరు మీకు సపోర్ట్ చేసి మీకు అండదండగా నిలిచింది, మీ విజయం వెనుక కారణం ఎవరు ఉన్నారంటారు? అంటే మ్యారేజ్ వరకు మా అమ్మ, మ్యారేజ్ తర్వాత మా మిస్సెస్ అండి. మీ మిస్సెస్ ఎలాంటి సలహాలు ఇస్తుంటారు, ఎలా నడిపిస్తుంటారు మిమ్మల్ని విజయం ముందుకి? మా మిస్సెస్ అంటే ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి కొంచెం ఇబ్బంది పడినా నాకు బాగా సపోర్ట్ చేసేది. అంటే ఇలాంటివన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి అని చెప్పి సపోర్ట్ చేయడం కానీ, తర్వాత బ్యాంక్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్తే వాటికి మంచి సజెషన్స్ చెప్పేది అనమాట. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అంటే వీటినంతా పెద్ద అంటే మనసు మీదకి ఎక్కువ వేసుకోవద్దండి అని చెప్పి బాగా చెప్పేది అనమాట. అట్లా నాకు ఏదైనా ఎక్స్ట్రా అంటే నేను జాబ్ పరంగా కాకుండా ఇంకా ఏవైనా యాక్టివ్ గా ఉంటే వాటిలో సపోర్ట్ చేయడం, అంటే ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అని చెప్పేది అనమాట. ఓకే. సో దిలీప్ గారు మరి ఇప్పుడు మీకు బ్యాంక్ లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన రోజు మీకు అసలు ఎలా అనిపించింది, మీ ఆనందానికి ఎలా, మరి మీకు ఫస్ట్ ఎవరు తెలియదు కదా అక్కడ? వాస్తవం చెప్పాలంటే నేను ఫస్ట్ రోజు అంత హ్యాపీగా లేనండి, బందిగాన్ల ఉన్నట్టు ఉంది కదా. అలాంటి కాదు కానీ యాక్చువల్ గా
అంటే నాకు ఇష్టమైన ప్లేస్ రాలేదని చెప్పి నాకు కొంచెం బాధ ఉండేది ఆ రోజు. అంటే నేను కర్నూలులో రిపోర్ట్ చేశాను ఫస్ట్ డే. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు పోస్టింగ్ బేతంచెర్లకి ఇచ్చారు. అయితే నాకు బేతంచెర్లలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, నాకు కొత్త ప్లేస్ కదా, నాకు ఎలా మూవ్ అవ్వాలో తెలియదు. కాబట్టి బేతంచెర్ల కాకుండా నాకు కర్నూలు గానీ నందల్ గానీ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మా సొంత విలేజ్ కి బేతంచెర్ల నియరెస్ట్ అనమాట. అలా అని చెప్పి మా ఫాదర్ బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా ఈ ప్లేస్ కన్ఫర్మ్ చేశారు అనమాట. అక్కడ ఒకసారి ఇబ్బంది పడ్డారు. ఆ రోజు కొంచెం అన్హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ రోజు మా డాడీ తీసుకున్న డిసిజన్ కరెక్టే అని ఇప్పుడైతే నేను ఫీల్ అవుతున్నాను. నేను వేరే ప్లేస్ కి వెళ్ళి ఉంటే ఇంకా సఫర్ అయి ఉండేవానేమో. ఇక్కడ నాకు అంటే మంచి రిలేషన్స్ కానీ, నాకు మంచి సపోర్ట్ దొరికింది, ఇక్కడ మంచి కస్టమర్స్ కొలీగ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నైస్ అండి. ఓకే దిలీప్ గారు, మరి మీ అమ్మా నాన్నగారికి ఎంతో ఇష్టమయ్యి వాళ్ళు ఎప్పుడు పాడుకుంటున్న పాట మీ నోటి ద్వారా మా శ్రోతల కోసం. మా అమ్మ వాళ్ళు పాడుకునే పాట అంటే మా నాన్న అంటే నేను ఎక్కువ పాడలేనేమో, అంటే మా నాన్నకి ఇష్టమైన పాట పాడతా, కొంచెం కొంచెం పాడతాను. పర్లేదు. మా నాన్నకి బాగా ఇష్టమైన పాట అయితే చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మజ్జరే మగరేడ వత్తైన మగకాడ, హయ్యారే హయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ఈ పాట అంటే మా నాన్నకు చాలా చాలా ఇష్టం. అలాగే మా అమ్మకి బాగా ఇష్టమైన పాట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలో, పూలదండోలే కర్పూర కలికవోలే కర్పూర కలికవోలే, ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు, కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే. ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. ఓ సూపర్. సరే మీకు బ్యాంక్ లో ఫస్ట్ గా మీకు ఎదురైన అనుభవాలు, ప్రజలతో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? ఎలాంటి అనుభవాలు అంటే ఫస్ట్ మేము ట్రైనింగ్ అంటే ఇంకా ట్రైనింగ్ వెళ్ళలేదు, అలాంటి టైంలో వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకి తెలియదు కదా ఏదైనా ఓచర్స్ రాయమని చెప్పడం గానీ, తర్వాత బ్యాలెన్స్ అడగడం, తర్వాత లోన్స్ గురించి అడిగితే నాకు అప్పుడు ఏం తెలియదు ఇంకా. ఓకే వాళ్ళకి అప్పుడు నాకు అనిపించింది అనమాట ఏం చెప్పాలి వీళ్ళకు, మనకి ఏం తెలియదే అంటే అప్పుడు చెప్పాను నేను కొత్తగా వచ్చానండి నాకు ఇంకా అంత అవగాహన లేదు, ప్రస్తుతానికి ఇంకా నేను ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నానని చెప్పి చెప్పాను. మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చెప్పాను. అంటే పక్క వాళ్ళని అడిగి చెప్పేవాళ్ళు అనమాట, మా కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగేవాళ్ళు, సార్ వీళ్ళు ఏదో లోన్ అడుగుతున్నారు, ఈ లోన్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అంటే వీళ్ళకి అంటే ఎలాంటి అర్హత ఉంటే వీళ్ళకి లోన్ ఇస్తారు అనేసి అడిగి చెప్పేవాను అనమాట. సరే ఇప్పుడు దిలీప్ గారు, సో మరి మీకు అంత బాగా మీకు కొలీగ్స్ సహాయం చేశారంటున్నారు, సో ఇప్పుడు ఏ ఏ లోన్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఎలాంటి వారికి లోన్స్ మీరు ఇవ్వగలుగుతున్నారు, లోన్ ఎంత నుంచి స్టార్టింగ్ ఇవ్వగలుగుతారు మీరు? లోన్స్ అంటే అండి మా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ లోన్ ఉంటది పక్క, గోల్డ్ లోన్, తర్వాత క్రాప్ లోన్, మన వ్యవసాయం పంట రుణాలు తీసుకోవడానికి క్రాప్ లోన్ ఉంటది, తర్వాత హౌసింగ్ లోన్, ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ ఉంటది, కార్ నడుపుకోవడానికి కార్ లోన్ ఉంటది, టూ వీలర్ లోన్ ఉంటది, ట్రాక్టర్ లోన్ ఉంటది,
తర్వాత అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పర్సనల్ లోన్స్ ఉన్నాయి. తర్వాత పీపీఎఫ్ చేసుకో అంటే పీపీఎఫ్ కట్టుకున్న వాళ్ళకి వాటి మీద కూడా లోన్ తీసుకోవచ్చు. పీపీఎఫ్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అంటే తోపుడు బండి మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్స్ అని ఉంటాయి. వాళ్ళు 15,000 అంటే మినిమం 15,000 నుంచి లోన్ తీసుకోవచ్చు అండి, 15,000 నుంచి. వాళ్ళు సరిగా కడితే వాళ్ళకి పెంచుతూ వెళ్తారు అనమాట, 30,000, 50,000, 1,00,000 అలా కూడా పెంచుతారు. అది వాళ్ళు లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఇంట్రెస్ట్ అది రూపాయి లోపే ఉంటుందండి, 1 రూపీ, బిలో 1 రూపీనే ఉంటుంది. ఓకే, ఏ లోన్ తీసుకున్నా మాక్సిమం బిలో 1 రూపీ, పర్సనల్ లోన్ తప్ప మిగిలినవన్నీ బిలో 1 రూపీలోనే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మామూలుగా గోల్డ్ లోన్ అన్నారు కదా, గోల్డ్ లోన్ గ్రామ్ మీరు గ్రాముకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎలా ఎంత ఇస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు దాదాపు అది ఎప్పుడు ఒకే స్కేల్ లో ఉండదండి, అది గోల్డ్ పెరిగే కొద్ది తగ్గే కొద్ది స్కేల్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఒక్కోసారి 22 క్యారెట్, 24 క్యారెట్స్ ఎలా ఉంటుందో, దాని హాల్ మార్క్ ఉంటే ఎక్కువ వస్తుంది, హాల్ మార్క్ లేకపోతే కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ గోల్డ్ రేట్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇప్పుడు 2,200 పర్ గ్రాము, అందులో కల్తీ ఉంటది కదా, తరుగు తరుగు తీసేసి ఇస్తారనమాట. ఇప్పుడు 22,000 అలా ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళకి పీరియడ్ ఆఫ్ టైమ్ 1 ఇయర్ అలా ఉంటది. ఒకవేళ వాళ్ళు 1 ఇయర్ లోపు వాళ్ళు కట్టలేకపోతే ఇంట్రెస్ట్ పే చేసి లోన్ అనేది రిన్యువల్ చేసుకోవచ్చు. సో రైట్, సో మరి ఇప్పుడు మరి హౌసింగ్ లోన్ అంటున్నారు కదా, హౌసింగ్ లోన్ ఎక్కడ ఎంత నుంచి ఎంత లోపు ఇస్తున్నారు మీరు హౌసింగ్ కి, అంటే దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు? ముఖ్యంగా హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ రిటర్న్స్ ఉండాలని, ఇన్కమ్ ట్యాక్స్. ఎలాంటి వ్యాపారస్తుడైనా ఉద్యోగస్తుడైనా వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఐటీ ఫైల్ చేసి ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తేనే హౌసింగ్ లోన్ అనేది ఇస్తారనమాట. కాబట్టి వాళ్ళ దగ్గర న్యాచురల్ డాక్యుమెంట్స్ అంటే మనకు హైలీ వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, ఇలాంటి వాటితో పాటు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే వాళ్ళకి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఆల్రెడీ కట్టిన ఇల్లు మళ్ళీ రీమోడల్ చేసుకోవడానికి కానీ హౌసింగ్ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళకున్న ప్రాపర్టీని బట్టి, వాళ్ళకు వాళ్ళకున్న ప్రాపర్టీలో 50% కానీ 75% కానీ ఇలా ఇస్తారనమాట. ఓకే, సో మరి మీ దగ్గర కట్టకుండా పెండింగ్స్ కొన్ని లోన్స్ పెండింగ్ పడతాయి కదా, అంటే కట్టలేక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఎలా రికవరీ చేస్తుంటారు, అంటే వాళ్ళని ఎలా చేస్తారు మీరు? అంటే మేము ప్రతి నెల ఫాలో అప్ చేస్తూ ఉంటాము, మీరు పెండింగ్ ఉందండి ఈ నెల డ్యూ పే చేయాలి అని చెప్పి. ఒకవేళ మీరు ప్రిన్సిపల్ కట్టలేకపోయినా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అన్న పే చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కాకపోవచ్చు, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు లోన్ వచ్చేంత వరకు నేను ఆ జాబ్ చేస్తున్నా ఈ జాబ్ చేస్తున్నా అని చెప్పి తీసేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఏ వర్క్ చేయకుండా అలాగే ఖాళీగా ఉండిపోతారు. అలాంటప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, మీరు సోర్స్ ఉందని చెప్పి లోన్ శాంక్షన్ చేస్తే మీరు ఏ వర్క్ చేయకపోతే ఇబ్బంది కదా అని చెప్పి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాం, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం, ఇలా ఉంటే మీది ఎన్పి అయిపోతుంది, తర్వాత మీరు నోటీసులు వస్తాయి, తర్వాత మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ అమ్మాల్సి వస్తుందని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు వాళ్ళ వస్తువుని వాళ్ళ ఇంటిని కోల్పోవాలని అనుకోరు కాబట్టి మాక్సిమం కడతారు. ఇంకా కట్టలేని పరిస్థితిలో ఉంటే అది ప్రభుత్వం అంటే గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని వేలం వేసేసి లోన్ అనేది రికవరీ చేస్తారనమాట. ఓ నైస్, సో దిలీప్ గారు మరి మరి ఇంకొక పాట విందాము, ఒక బ్రేక్ తీసుకొని ఒక పాట విని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి వింటున్నారు కదా చక్కగా దిలీప్ గారితో ఇంటర్వ్యూ చక్కగా కొనసాగుతుంది. మరి ఈ లాక్డౌన్ సంబంధించి సందర్భంలో మరి మీకు బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి మన దిలీప్ గారు వాటిని సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఇండియా నుంచి ఆత్మీయులు కాల్ చేసే వాళ్ళు 9705222005 కాల్ చేయండి, చక్కగా మీకున్న సమస్యలు ఏవైనా సందేహాలకు సమస్యలకు
సమాధానాలు పొందవచ్చు. తర్వాత మరి ఇదే నెంబర్కి ఇండియా నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. తర్వాత స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యేవాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. యూకే నుంచి అయితే 1155-2005 కాల్ చేయొచ్చు. అమెరికా నుంచి అయితే 9190-12005 కాల్ చేయొచ్చు. మరి ఇండియా నెంబర్ కూడా చక్కగా మీకు అవైలబుల్లో ఉంది కాబట్టి మీకేమన్నా సమస్యలు సందేహాలు ఉంటే దిలీప్ కుమార్ గారు రెడీగా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీ. హాయ్ దిలీప్ గారు, స్వాగతం అండి. స్వాగతం అండి. ఎస్ దిలీప్ గారు, మరి మీరు చక్కగా మీరు జాబ్ చేసుకునేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఇప్పటికి కూడా మీ హయాంలో మిమ్మల్ని వీడకుండా ఉన్న స్నేహితులు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని మర్చిపోలేని స్నేహితులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా? ఫ్రెండ్స్ అంటే నాకున్న సర్కిల్ చాలా తక్కువ అండి. అంటే మాట్లాడుతూ ఉంటారు జనరల్ గా, అంటే చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు, మీరు చిన్నతనం చదువుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని వీడిపోలేని ఫ్రెండ్స్? అంటే మారుతి అని ఒకతను ఉన్నాడు, మేము ఇద్దరం 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాము. ఓకే. ఇంకా వేరేస్ అని చెప్పి అతను కూడా నాకు దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి పరిచయం. అతను ప్రజెంట్ కర్నూలులోనే ఉంటాడు, ఆంధ్ర బ్యాంక్ లో వర్క్ చేస్తాడు. అతను మా ఫ్రెండ్. ఇంకా అంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వీళ్ళతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఓకే. ఇంకా బ్యాంక్ లో వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా వీళ్ళంటే మనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. మరి వీళ్ళిద్దరితో మీరు ఎప్పుడైనా డైరెక్ట్ కలిసి మీ కష్ట సుఖాలు పంచుకోవడం కానీ, తర్వాత మీరు ఏదైనా యాత్రలు కానీ విహారయాత్రలు మర్చిపోలేని ఏమన్నా ఉన్నాయా? వెళ్ళానండి. అంటే మారుతి అని చెప్పాను కదా, అతనితో అయితే నేను 2012 అనుకుంటా ఇద్దరం కలిసి లేపాక్షి టెంపుల్ కి వెళ్ళాము. ఓకే. అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను చదివింది హిందూపూర్ లో అయినా, నేను దాదాపు 6 ఇయర్స్ అక్కడే ఉన్నా, ఎప్పుడు నాకు కుదిరేది కాదు వెళ్ళడానికి. మా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను అప్పుడు. తర్వాత వీరేష్ అని చెప్పాను కదా, అతనితో అన్నవరం వెళ్ళాము కలిసి. అన్నవరం, సామర్లకోట, ద్రాక్షారామం, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళాం అన్నమాట కలిసి. సో మీకు అక్కడ అనుభవాలు, ఎదురైన అనుభవాలు ఏంటండి? అంటే ఎలా జరిగింది, ఏంటి అంటే మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉన్నాయా అనుభవాలు? మర్చిపోలేని అనుభవాలు అంటే లేపాక్షికి వెళ్ళినప్పుడు అక్కడ బయట పెద్ద నంది ఉండే, ఆ నంది దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాము. అది ఆ చుట్టుపక్కల మంచి క్లైమేట్, అదే మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత వీరేస్ తో పాటు వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి, అంటే ట్రైన్ దిగినప్పటి నుంచి తిరిగి ట్రైన్ ఎక్కేంత వరకు వర్షం పడుతూనే ఉండింది. అసలు ఏంద్ర బాబు ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చాం, ఈ వర్షం ఇంటి చేరుకునేంత వరకు వదిలేటట్లేదు అనిపించింది. ఓకే, నైస్. సరే, ఇప్పుడు లాక్డౌన్ కు సంబంధించి మరి ప్రభుత్వం ప్రకటించిన ఈ లాక్డౌన్ విషయంలో మరి ప్రజలు ఎలాంటి, కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్యాంకుకి వెళ్తే కూడా డబ్బులు ఇవ్వటం లేదు, ప్లస్ డబ్బులు లేవని చెప్తున్నారు. మరి ప్రజలు మాకైతే ఇబ్బందిగా ఉంటుంది, తినడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది అంటున్నారు. సో ఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ కర్ఫ్యూలో మరి మీ బ్యాంకు ఎలా సహాయం చేస్తుందంటారు ప్రజలకు? ఇవన్నీ అపోహలే అండి, ప్రజలందరూ ఒకటి గమనించాలి. బ్యాంకులు ప్రతిరోజు ఉంటున్నాయి, ఓపెన్ చేస్తున్నారు. కాకపోతే సమయంలో మార్పు చేర్పులు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి అనుమానాలు లేవు. మీరు బ్యాంకుకు రండి, బ్యాంక్ లో డబ్బులు వేసుకోండి, తీసుకోండి. ఏటీఎం లో కూడా మీకు కావాల్సినంత అమౌంట్ పెడుతున్నారు. మీరు ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసుకున్నా మీకు ఎలాంటి రుసుములు ఉండవు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇంతకు ముందు అయితే లిమిట్ ఉండేది, కేవలం 3 టైమ్స్ 4 టైమ్స్ మాత్రమే తీయడానికి ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు అలా ఏం లేదు. మీరు అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అయితే మినిమం రూరల్ ఏరియా అయితే 1000, సెమీ అర్బన్ అయితే 2000, మెట్రో సిటీస్ అయితే 5000, ఇలా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం కూడా లేదు. మీరు అకౌంట్ లో రూపాయి కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉంటే ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత, మీ అకౌంట్ లో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, ఎలాంటి ఆంక్షలు కూడా లేవు. ఇలాంటి ఆంక్షలు అన్ని ఎత్తివేశారు. మీరు ఇది ఎప్పటి వరకు ఆంక్షలు అనేది ఎత్తివేసి ఎప్పటి వరకు ఇట్లా కొనసాగిస్తారు? ఇది దాదాపు 3 నెలల వరకు ఇలాంటి ఆంక్షలు ఏమీ ఉండవు. బహుశా నాకు తెలిసి ఇది 3 నెలల తర్వాత కూడా ఇలాంటి ఆంక్షలు అయితే ఏమి ఉండవు. అంటే ఏటీఎం విత్డ్రాస్ మీద ఏమైనా ఆంక్షలు ఉండొచ్చేమో, కానీ మినిమం బ్యాలెన్స్ పైన అయితే ఎలాంటి ఆంక్షలు ఉండబో అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు
ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళ లోన్స్ కూడా కట్టాల్సిన పని లేదు. ఈఎంఐస్ అన్ని మారటోరియం పీరియడ్ అనేది గవర్నమెంట్ అనేది మన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, మనకు ఈఎంఐస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు 3 మంత్స్ వరకు. మీరు ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏమైనా లోన్స్ డ్యూరేషన్ పెండింగ్ ఉంటే వాటిని పే చేయొచ్చు. అంతవరకు మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఇంట్లోనే ఉంటూ కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ ఈ కరోనా నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, మనం మన కుటుంబాన్ని దేశాన్ని మనం ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఇంట్లోనే కాలు బయట పెట్టకుండా వీలైనంత వరకు బయటికి రాకుండా మీరు ఈ ప్రస్తుతం ఈ లాక్డౌన్ పీరియడ్ మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అప్పుడు మీరు లోన్స్ కట్టొద్దు, మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు కట్టొద్దు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అన్నారని మీరే అంటున్నారు. 3 నెలల వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ కట్టకూడదని. రేపు ఈ 3 నెలల తర్వాత ఒకవేళ కట్టాల్సి వస్తే మీ బ్యాంక్ మన ప్రజలు అనుకుంటున్నారు ఈ బ్యాంక్ వాళ్ళు ఈ 3 నెలల వడ్డీని కూడా కలిపేసి కట్టుకుంటారు, కానీ మనకు అర్థం కాదు కదా ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటి అనేది. సో ఈ రూపాన్ని కూడా మాకు ఇట్లా లాగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. లేదండి, మారటోరియం పీరియడ్ అనేది అంటే ఒక లోన్ అనేది శాంక్షన్ అయిన తర్వాత పర్టికులర్ ఈ డేట్ నుంచి మీరు ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అనేది రీపేమెంట్ చేయాలని చెప్పి మేము ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇస్తామన్నమాట. ఆ టైం వరకు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు, మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 మంత్స్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా పడదు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంట్రెస్ట్ ఎలా మనం వడ్డీ కట్టేది మాకు అయితే కనపడదు కదా సిస్టమ్ లో, వాళ్ళు కడితే తర్వాత మాకు లెక్క ఇంత ఇంత అయిందని ఇస్తారు కదా, మాకు ఎలా తెలుస్తుంది అనేది కూడా వాళ్ళకి సందేహాలు ఉన్నాయి. లేదండి, అంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది ఆ నెల చివరిలో 30-31 తారీఖులో మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు 31 మార్చి తర్వాత 30 ఏప్రిల్, జూన్ 30, మే 31 ఈ తేదీల్లో మీరు చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ పడిందా లేదా, ఒకవేళ పడితే ఎంత పడింది అనేది మీరు తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకొని మీరు అడగవచ్చు ఈ డేట్ లో మాకు మారటోరియం పీరియడ్ ఉంది కదా, మరి ఇంట్రెస్ట్ ఎందుకు పడింది అనేసి మీరు అడగవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అయితే పడదు, మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దండి. ఈఎంఐ కూడా కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే మీకు అనౌన్స్ చేసింది కాబట్టి ఈ విషయంలో మీకు ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు. అది ఒక గవర్నమెంట్ బ్యాంకులకే వర్తిస్తుందా, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి మనకి ల్యాండ్ కలర్ ఒక ల్యాడర్ పలకర్దాం. హలో నమస్తే అండి. హాయ్ గుడ్ మార్నింగ్ కేశవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? వీరేష్ కర్నూలు నుంచి. వీరేష్ గారు కర్నూలు నుంచి, గుడ్ మార్నింగ్ అండి. మరి మాట్లాడతారా దిలీప్ గారితో? హాయ్ దిలీప్ గారు. హాయ్ వీరేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు బర్త్డే చేసిన వాళ్ళకి అందరికి శుభాకాంక్షలు చేసి గారు తెలుగు ఎన్ఆర్ఐన. ఓకే, నాకు కొన్ని బ్యాంకులు డౌట్ ఉన్నాయి, ఆయన అడగొచ్చా? అడగండి అడగండి. దిలీప్ గారు జనరల్ ఖాతా సంబంధించినది కొన్ని క్లారిటీ రా. అడగండి. జనరల్ ఖాతా అంటే ఏంటి? జన్ధన్ ఖాతా అనేది ఇప్పుడు ప్రస్తుతం మన నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి బ్యాంకులో ఖాతా ఉండాలన్న ఉద్దేశంతో ఎలాంటి అమౌంట్ పే చేయకుండానే 0 బ్యాలెన్స్ తో ఖాతాలు ఓపెన్ చేశారు, వాటిని జన్ధన్ ఖాతాలు అంటారు. ఈ ఖాతాలో మీరు మినిమం బ్యాలెన్స్ అనేది కానీ ఏం మెయింటైన్ చేయొచ్చు, కాకపోతే వీటిలో లిమిట్స్ ఉంటాయన్నమాట. మీరు డబ్బులు వేయడం కానీ తీయడం కానీ ప్రతి నెల 10,000 కన్నా ఎక్కువ తీయడానికి ఉండదు, వీటిలో డ్రా చేయడానికి ఉండదు. డబ్బులు మాత్రం వేసుకోవచ్చు. ఈ ఖాతా ఉండడం వల్ల బెనిఫిట్ ఏమంటే మీకు ఎలాంటి ఛార్జెస్ అంటే ఎస్ఎంఎస్ ఛార్జెస్ కానీ తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఏటీఎం సర్వీస్ ఛార్జెస్ కానీ తర్వాత పాస్బుక్ పోగొట్టుకున్నట్లయితే మీకు ఉచితంగా పాస్బుక్ అనేది ఇస్తారు. అదే సేవింగ్స్ అకౌంట్స్ లో అయితే పాస్బుక్ పోతే 118 రూపాయలు అనేది విత్ జిఎస్టీతో ఛార్జ్ చేయడం జరుగుతుంది. జన్ధన్ ఖాతాలో స్టేట్మెంట్ కానీ పాస్బుక్ కానీ ఎలాంటి ఛార్జెస్ ఉండవు అనమాట. ఒకవేళ స్టేట్మెంట్ అయితే వాళ్ళకి పాస్బుక్ పోగొట్టుకున్న ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. స్టేట్మెంట్ మాత్రం ఒక్కోసారి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది, అంటే లిమిట్ ఉంటుంది, ఒక 10 పేజెస్ ఇలాంటివి ఉంటాయి, ఆ పేజెస్ దాటితే ఛార్జెస్ చేస్తారు అన్నమాట. ఓకే అండి. ఇంకోటి తరుణ్, కిషోర్ ఇవి ఉన్నాయి కదా జన్ధన్ ఖాతా లోన్లు తీసుకునేకి, వాటి గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు ఈ ముద్ర అంటే ముద్రా లోన్స్ అనేవి ఇప్పుడు ప్రతి వాడు బ్యాంక్ లో అయితే అకౌంట్ ఓపెన్ చేశాడు, వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎదగాలంటే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఏదన్నా వ్యాపారం చేయాలనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకు స్మాల్ అమౌంట్ కిషోర్ అనే పథకం కింద స్మాల్ అమౌంట్ తరను తర్వాత ఇట్లా జన్ధన్ ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళకి ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ గా
ఇంక్రీజ్ అవ్వడం కోసం మన దేశ అభివృద్ధిలో వాళ్ళు తోడ్పడతారన్న ఉద్దేశంతో మోడీ ఈ స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఈ తక్కువ తక్కువ అమౌంట్ తీసుకొని వాళ్ళు అంటే ఏవైనా వ్యాపారం చేసి ఆ లోన్స్ అనేవి పర్ఫెక్ట్ గా కడుతూ ఉంటే వాళ్ళకు లోన్ అమౌంట్ అనేది పెంచుతూ స్కీమ్ అనేది మారుస్తారనమాట. అంటే కిషోర్ నుంచి తరుణ్ కి, తరుణ్ నుంచి ఇంకా పెద్ద అమౌంట్స్ అంటే 10 లాక్స్ ఇలా అమౌంట్ అనేది పెంచుతారనమాట. ఓకే, ఇంకోటి అండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష, ఇవి ఉన్నాయి కదా, అటల్ పెన్షన్. అటల్ పెన్షన్ ఏంటండి, పెన్షన్ అంటున్నారు, ఎంత ఏ ఏజ్ వాళ్ళు ఎంత కట్టాలి, 60 ఏళ్ళ తర్వాత ఎంత వస్తుంది, అది ఏంటి క్లారిటీ ఇస్తారా? అది క్లారిటీగా అంటే ఏజ్ ని బట్టి క్యాలిక్యులేషన్ అవుతుందండి. ప్రస్తుతానికి అయితే మనకు 3 స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో 2 వచ్చి ఇన్సూరెన్స్ కి సంబంధించింది, 1 వచ్చి పెన్షన్ టైపు. వీళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఒక విధంగా, 40 ఇప్పుడు 40 పైన ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు అటల్ పెన్షన్ అనేది వర్తించదు. ఇది కూడా కేవలం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి వర్తించదు. ప్రభుత్వం ఉద్యోగాల్లో లేకుండా అసంఘటిత వర్గాల్లో కార్మికులుగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, కాంట్రాక్ట్ బేసిక్ కింద ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు నెలలో 300 రూపాయలు, 400 రూపాయలు అంటే వాళ్ళ ఏజ్ ని బట్టి క్యాల్కులేట్ అవుతుంది ఆ అమౌంట్ అనేది పే చేస్తే, వాళ్ళకు 60 ఇయర్స్ తర్వాత ప్రతి నెల 1000 రూపాయల నుంచి 5000 వరకు వాళ్ళు చనిపోయేంత వరకు పెన్షన్ రూపేణా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి ఇది వర్తించదు, వాళ్ళు గమనించాలి. వాళ్ళు మేము కూడా చేసుకుంటామంటే ఇది వాళ్ళకు అర్హులు కాదు. ఎవరైతే అసంఘటిత వర్గాల్లో వాళ్ళకండి, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్ అటెండర్లు ఎంత, చాలా తక్కువ సాలరీస్ 10,000 లోపల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు వర్తించదా? అదే అంటే పర్మనెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి వర్తించదు ఇది. పర్మనెంట్ కాకుండా ప్రభుత్వ సంస్థల్లోనే, పర్మనెంట్ కాకుండా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కీమ్ కిందకే వస్తారు. వాళ్ళు కూడా ప్రతి నెల అటల్ పెన్షన్ యోజన ఉపయోగించుకోవచ్చు పెన్షన్ గా. ఒకవేళ ఏపీవైలో కట్టే వాళ్ళు అతను చనిపోతే అమౌంట్ ఎట్లా అండి, రిటర్న్ ఎట్లా వస్తుంది ఈ స్కీమ్ కింద, అటల్ పెన్షన్ కింద? అటల్ పెన్షన్ కింద ఎవరైతే అమౌంట్ పే చేస్తూ ఉంటారో వాళ్ళు చనిపోతే వాళ్ళ నామినీ ఎవరైతే పెడతారో నామినీకి చెందుతుంది అమౌంట్, మొత్తం నామినీకి ఇస్తారనమాట. వాళ్ళు వైఫ్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, డాటర్ కానీ, సన్ కానీ ఎవరైతే నామినీ పెడతారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇన్ కేసు నామినీ ముందు చనిపోతే అండి? నామినీ ముందు చనిపోతే నామినీ మార్చుకోవచ్చు అండి, నామినీ మార్చుకునే సదుపాయం ఉంటుంది. మనం నామినీ ఫర్ సపోజ్ ఫాదర్ ఫాదర్ ఇచ్చామనుకోండి, ఫాదర్ డైడ్ అయితే మనం మదర్ కానీ లేకపోతే వైఫ్ కానీ, వైఫ్ అయితే ఒకవేళ హస్బెండ్ కానీ, డాటర్ కానీ, సన్ కానీ ఎవరినైనా పెట్టుకోవచ్చు. నామినీ నామినీ డెత్ అయితే మన నామినీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటుక ఏమైనా ఛార్జెస్ చేస్తారా? నామినీ చేంజ్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవండి, అలాంటి నామినీ చేంజింగ్ కి ప్రాబ్లం ఏమి ఉండదు, ఛార్జెస్ ఏమి ఉండవు దానికి. అది సంబంధిత బ్యాంకులోనే జరుగుతుందా లేకుంటే ఎక్కడన్నా వేరే హెడ్ ఆఫీస్ లోకి వెళ్ళాల్సి వస్తుందా? ఆ బ్యాంక్ వెళ్ళి మార్చుకోవచ్చు అండి. మీరు ఎక్కడైతే స్కీమ్ అనేది మీరు స్టార్ట్ చేశారో ఆ బ్యాంక్ వెళ్ళి, సంబంధిత బ్యాంక్ వెళ్ళి మీరు నామినీ ఇలా డెత్ అయిందండి, నామినీ పేరు చేంజ్ అండి అని చెప్పి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అనేది చూపిస్తే నామినీ చేంజ్ చేస్తారనమాట. ఓకే, వీరేష్ గారు ఇంకేమైనా అడుగుతారండి? ఒకటి అడగాలండి, జీరో అకౌంట్ లో మోడీ గారు ఇంత ముందు ప్రకటించినట్టు ప్రతి జీరో అకౌంట్ 5,000 పే చేస్తానండి, అది ఇంతవరకు ఎవరికైనా వేసినారా దిలీప్ గారు? ఇది స్కీమ్ అయితే ఆల్రెడీ స్టార్టింగ్ లో జరిగిందండి, తర్వాత 2వ విడత ఎవరికి ఇంతవరకు అయితే స్కీమ్ కింద ఓడి ఫెసిలిటీ అంటే ఇది ఉచితంగా ఇవ్వడం కాదు, గమనించాలి ఖాతాదారులు గమనించాలి. మోడీ గారు చెప్పింది ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్లకు ఒక లోన్ లాంటిది, తక్కువ వడ్డీతో అంటే పావలా వడ్డీతో రుణం లాంటిది ఈ ఓడి ఫెసిలిటీ అనేది మోడీ గారు 5,000 ఎవరైతే జీరో అకౌంట్స్ ని బాగా వాడుతూ ఉంటారో, డబ్బులు వేయడం తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్లకు 5,000 వరకు ఓడి ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ లో అయితే చాలా మంది ఉపయోగించుకున్నారు, తిరిగి వాళ్ళు ఈ లోన్ కూడా కట్టడం జరిగింది. తర్వాత ఇది 10,000 పెంచుతామన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎవరి అకౌంట్ లో ఈ స్కీమ్ కింద అమౌంట్ అయితే జమ కాలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ లాక్డౌన్ సందర్భంగా అయితే మళ్ళీ ప్రకటించడం జరిగింది, ఒక్కొక్కరు అకౌంట్ లో 1,500 దాకా జీరో అకౌంట్ వాళ్ళకి జమ చేస్తామన్నారు.
అది ఎప్పటి నుంచి పడుతుంది అనేది అయితే కొంచెం వేచి ఉండాలి. ఇంకా సర్టన్ సర్క్యులర్ అయితే మనకు పర్టికులర్ డేట్స్ తో సహా అయితే ఇంకా రాలేదు. ఇదైతే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రస్తుతం పేదవాళ్ళు ఆహార పరంగా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు 3 పూట్ల తినడం కోసం అని చెప్పి ఇలాంటి స్కీమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి పనులు లేవు, మేము ఎలా బతకాలి, మేము ఏం తినాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇది భరోసాగా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. యా సూపర్ వీరేష్ గారు, ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వీరేష్ గారు? మంచి మంచి డౌట్స్ అడిగారు, ఎందుకంటే ప్రస్తుతం ఖాతాదారులో చాలా చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్ళ అనుమానాలన్నీ నాకు తెలిసి ఇప్పుడు నివృత్తి అండి. సబ్సిడ్ అంటే ఏంటండి? అది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడ్ అని, బీసీ కార్పొరేషన్ సబ్సిడ్ అని ఇలా మామూలు పేపర్ లోనా న్యూస్ లోనా వింటూ ఉంటాము. ఇంత పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తుంది, ఇంత కట్టాలి అని అంటుంటారు కదా, దానికి ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి, సబ్సిడీ లోన్స్ అనేవి ఇంట్రెస్ట్ ద్వారానే ఇస్తారు. కాకపోతే వాళ్ళు వాళ్ళకు శాంక్షన్ అయిన అమౌంట్, ఫర్ సపోజ్ వాళ్ళకి వాళ్ళకు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అని, ఎస్టీ కార్పొరేషన్ అని, కాపు కార్పొరేషన్ అని, తర్వాత బీసీ కార్పొరేషన్ అని, ఇలాగా రకరకాల కార్పొరేషన్ లోన్స్ అనేవి ఉన్నాయి. ఈ లోన్స్ అనేవి వాళ్ళకు వాళ్ళు చేసే అంటే బిజినెస్ అంటే బిజినెస్ కావచ్చు, తర్వాత వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి వాళ్ళకు 5 లక్షలు. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఎస్సీ బీసీ అనుకో చాలా మంది ఉంటారు, సెలెక్ట్ చేయాలంటే ఎలా అంటే వాళ్ళ ఆదాయం చూసి చేస్తారా, లేదంటే వాళ్ళ అంటే వాళ్ళ ఏం బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, అంటే బిజినెస్ చేసే ముందు వాళ్ళని చూస్తారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చూసి సెలెక్ట్ చేసిస్తారా, లేదంటే ఎలా అండి ఇది? అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు ఈ కార్పొరేషన్ లోన్స్ అనేవి డైరెక్ట్ బ్యాంకు రావండి, ఫస్ట్ లోకల్ ఏరియాస్ లో ఈ తహసీల్దార్ నిర్వహణలో అంటే ఎండిఓ ఆఫీస్ నుంచి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, ఎండిఓ ఆఫీస్ నుంచి వాళ్ళు అన్ని అప్లికేషన్స్ అన్ని కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి మనకు పంపిస్తారు. తర్వాత వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు సోర్స్ ఏముంది, వాళ్ళకి లోన్ ఇస్తే కట్టగలరా కట్టలేరా ఇవన్నీ చూసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా లేకపోతే లోన్ కు ఆశపడి వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారా అనేది గమనిస్తారు. గమనించిన తర్వాత వాళ్ళు జెన్యున్ అని తెలిసిన తర్వాత, వాళ్ళు లోన్ తీసుకుంటే కట్టగలరు, వీళ్ళకు సోర్స్ ఇన్కమ్ ఉంది అని తెలిసిన తర్వాత ఆ సర్టన్ అంటే వాళ్ళ కొన్ని నేమ్స్ అనేవి సెలెక్ట్ చేసి వాళ్ళు ఆర్బీఓకి పంపిస్తారు మా హెడ్ ఆఫీస్ కి. ఆ హెడ్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి అమౌంట్ అనేది లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు 2 లాక్స్ కానీ 3 లాక్స్ కానీ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఇంట్రెస్ట్ తో అమౌంట్ పే చేస్తూ ఉంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ 2 లాక్స్ తీసుకుంటే 2 లాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు 50% సబ్సిడీ వస్తే వాళ్ళు 1 లాక్ పే చేయాల్సి ఉంటుంది, 30% పే ఉంటే వాళ్ళు 30% పే చేయాలి, లేకపోతే 75% ఉంటే 75% పే చేయాలి. ఆ విధంగా వాళ్ళకు వచ్చిన లోన్ బట్టి, వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీని బట్టి వాళ్ళు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళు లోన్ శాంక్షన్ అయిన తర్వాత 1-2 నెలలు పే చేసేసి మొత్తం అమౌంట్ పే చేస్తామంటే బ్యాంక్ ఒప్పుకోదండి. వాళ్ళు మొత్తం అమౌంట్ చివరి వరకు పే చేస్తేనే వాళ్ళకి సబ్సిడీ అనేది ఇస్తారు. వాళ్ళకు సబ్సిడీ వాళ్ళు లోన్ పూర్తిగా కడితేనే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దిలీప్ గారు, ఇంకోటి మామూలు ఇప్పుడు లోన్ అనేది బ్యాంక్ లో లోన్ తీసుకునేది ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు మామూలుగా బయట ఎల్ఐసి కానీ ఇలాంటివి ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పెట్టడం, ఇప్పుడు ప్రతి దానికి ఒక కిచెన్ రూమ్ కట్టినా ఇన్సూరెన్స్ అంటారు, హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ అంటారు, వెహికల్ లోన్ ఇన్సూరెన్స్, కాబట్టి బ్యాంక్ లో ప్రతి లోన్ కి ఇన్సూరెన్స్ పెడతారా కంపల్సరీ? ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అండి. ఇప్పుడు మొబైల్ తీసుకున్నా ఇన్సూరెన్స్ అడుగుతున్నారు, తర్వాత మనం ఏ వస్తువు కొన్నా ఇంట్లో ప్రతి వస్తువుకి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, బైక్ కొన్నా కారు కొన్నా ఏ దానికైనా సరే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. బ్యాంక్ లో ఉన్న ప్రతి లోన్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ గోల్డ్ లోన్, ఎందుకంటే గోల్డ్ లోన్ కి అయితే ఆటోమేటిక్ గా మనకు గోల్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఏ లోన్ తీసుకుంటే వాళ్ళు రికవరీ చేయలేకపోతారు, వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఎలా రికవరీ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్టన్ లోన్ కి ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. ఎందుకంటే ఎవరైతే బారోవర్ ఉంటారో, లోన్ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాద వశాత్తు ఆరోగ్య వశాత్తు చనిపోతే అతని కుటుంబం పైన లోన్ భారం పడకుండా ఇన్సూరెన్స్ కట్టడం వల్ల వాళ్ళు మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోయినా లోన్ అనేది అది రికవరీ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళకు
ఇల్లు ఇల్లు తీసుకొని ఉంటే ఇల్లు అనేది వాళ్ళ సొంతం అవుతుంది, తర్వాత వాళ్ళు ఎలాంటి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతి లోన్ కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అండి. ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ కుటుంబం పైన భారం పడకుండా బారోవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సేఫ్ గా, అంటే వాళ్ళ కుటుంబాన్ని సేఫ్ గా ఉంచడం కోసమే ఇన్సూరెన్స్ అనేది చేపిస్తాం అన్నమాట. ఓకే థాంక్యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దేశీ గారు? మనం ఇప్పుడైతే ఒక పాట వినొద్దాం, పాట విన్న తర్వాత మళ్ళీ మన శ్రోతలు ఎవరైనా కాల్ చేస్తారా మీరు చూద్దాం. సో మీరు మంచి మంచి విషయాలు అందిస్తున్నారు. ఎస్ ఓకే అండి, ఇప్పుడు ఒకైతే పాట విందాం ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలాగే దిలీప్ గారితో పాటుగా మీరు కాల్ చేసి మీ యొక్క సమస్యలు ఏమైనా అభిప్రాయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మరి చక్కగా కాల్ చేయండి. మనకు ల్యాండ్ కాలర్ రెడీ అయ్యారు దిలీప్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నా పేరు అనురాధ, ఫ్రమ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుంచి ఎవరండి మీ పేరు? అనురాధ సార్. అనురాధ గారు నమస్తే అండి, చెప్పండి. మాట్లాడింది దిలీప్ గారితో. దిలీప్ గారు ఉన్నారు మనకి గెస్ట్, బ్యాంక్ ఎంప్లాయీ దిలీప్ గారు ఉన్నారు. బ్యాంక్ లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా మీరు మాట్లాడవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే మాట్లాడండి, దిలీప్ గారు మాట్లాడండి, లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ అది అది బ్యాంకులో ఇప్పుడు ఇప్పుడు మనది అదే జరుగుతుంది కదా సార్, కరెన్సీ జరుగుతుంది కదా. అవునండి. అంటే ఇప్పుడు బ్యాంకులో కానీ ఏమైనా రుణాలు తీసుకోవాలన్నా ఏమైనా ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు లాక్డౌన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు ఎలాంటి రుణాలు అనేవి శాంక్షన్ చేయరండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో లోన్స్ శాంక్షన్ చేయడం గానీ తర్వాత రికవరీ చేయడం గానీ కుదరదండి. అందువల్ల ఇప్పుడు ఈఎంఐస్ కూడా స్టాప్ చేశారు, మారిటోరియం పీరియడ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళు కూడా కట్టాల్సిన పని కూడా లేదు. వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కల్పించారనమాట. కాబట్టి కొత్తగా ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ బ్యాంకుకి వెళ్ళొద్దనే చెప్తాం మేమైతే. ఇప్పుడు ఈ కర్ఫ్యూ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో చెప్పలేము. April 14th అవుతుందో May 31st వరకు అవుతుందో, అంటే భారతదేశంలో ఉన్న కరోనా కేసెస్ ని బట్టి మనకు తగ్గుతూ వస్తే, పాజిటివ్ కేసెస్ తగ్గుతూ వస్తే యథావిధిగా బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి కొనసాగుతాయి. ప్రస్తుతం అయితే మనం లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నాము కాబట్టి ఎలాంటి లోన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం బ్యాంక్ లో డబ్బులు వేయడానికి, తీసుకోవడానికి, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే బ్యాంకుకు వెళ్ళండి. అంతకు మించి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా లోన్ ఇస్తారేమో అని చెప్పి బ్యాంక్ కోసం అయితే రావద్దండి దయచేసి. ఇవన్నీ గమనించండి. అదొకటే డౌట్ ఉండే అట్లానే అడిగాను, ఏం వెళ్ళడం లేదు. ఓకే అండి, మంచి డౌట్ అడిగారండి. ఎందుకంటే మీ వల్ల ఇప్పుడు అందరికి తెలుసుంటది. చాలా మంది ఇప్పుడు ఇంట్లో పని లేదు, ఖాళీగా ఉన్నాం, బయటికి వెళ్ళాలంటే కూడా ఏ సాకు చెప్పి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బ్యాంక్ వెళ్ళాలంటే ఎసెన్షియల్ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా ఎవరు అడ్డు చెప్పరు. అలాంటప్పుడు బ్యాంక్ వెళ్ళి మాకు ఈ లోన్ కావాలి ఆ లోన్ కావాలని చెప్పి వెళ్తూ ఉంటారు. మీరు వృధా ప్రయాసం అండి, ఎండకు బయటకు వెళ్ళి వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది, తర్వాత పోలీసులతో దెబ్బలు తినే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు లోన్స్ కోసం అయితే వెళ్ళకండి, కేవలం మీకు ఫైనాన్షియల్ గా డబ్బుల కోసం మాత్రమే వెళ్ళండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఏంటంటే ఇంతకుముందు లోన్ కొద్ది పెండింగ్ పట్టారు సార్ వర్క్, ఆ పెండింగ్స్ వెళ్ళడం వల్ల అడిగాను సార్ ఈ విషయం తెలుసుకుందాం సార్ అని అడిగాను. ఓకే అండి, నో ప్రాబ్లం. మంచి మంచి డౌట్ అడిగాను, ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగని చెప్తాను. సార్ ఇంకా సార్ బ్యాంక్ లో ఇప్పుడు నాకు ఒక ఏంటంటే ఒకటి టీవీఎస్ జూపిటర్ వెహికల్ తీసుకున్నాను సార్, అది అమౌంట్ లోన్ అమౌంట్ బ్యాంక్ నుండి కట్ అవుతుంది. హలో, చెప్పండి మేడం. అయితే సార్ అది మంత్లీ 295 రూపీస్ కట్ అవుతుంది సార్, ఎందుకని నాకు అర్థం కాలేదు. కరెక్ట్ డౌట్ అడిగారండి. ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా మంది దగ్గర గమనించాను. ఓకే మేడం, మీరు చెప్పేది ఏమంటే మీరు లోన్ అనేది ఎలా తీసుకున్నారండి, అంటే బయట ఫైనాన్స్ లో తీసుకున్నారు కదా? అవును సార్, టీవీఎస్ ఫైనాన్స్ నుండి తీసుకున్నాను సార్. ఓకే అండి, అయితే మీ సమస్య ఏంటంటే మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళకు మీరు చెక్ ఇచ్చి ఉంటారు కదా? చెక్ అంటే చెక్ కాదు సార్, మంత్లీ సాలరీలో 2714 రూపీస్ కట్ అవుతుంది సార్. అదేనండి, మీరు అమౌంట్ ఎంత అయితే కట్టాలో అమౌంట్ కి సంబంధించి మీరు వాళ్ళకి అకౌంట్ నుంచి కట్ అయ్యేలాగా చెప్పుంటారు.
అయితే మీరు ఎప్పుడైతే అమౌంట్ ప్రతి నెల ఒక డేట్ అనేది ఉంటుందండి, అంటే 1వ తేదీ కానీ 10వ తేదీ కానీ మీరు ఏ డేట్ లో అయితే ప్రతి నెల మీరు ఆ లోన్ ఇన్స్టాల్మెంట్ అనేది చెల్లించాలో ఆ డేట్ లో మీరు కరెక్ట్ అమౌంట్ మీరు చెప్పారు కదా 2700 అమౌంట్, ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలండి. అంటే మీరు 2700కు 1 రూపాయి తక్కువ ఉన్నా ఆ ఇన్స్టాల్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మీకు 295 రూపాయలు అనేది మీకు అది అమౌంట్ అనేది పెనాల్టీ లాగా పడుతుందండి. ఆ పెనాల్టీ ఎందుకు పడుతుందంటే మీరు కట్టాల్సిన డేట్ లో అమౌంట్ మీరు కరెక్ట్ గా ఉంచకుండా కొంత అమౌంట్ తక్కువగా ఉంచడం వల్ల మీకు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అన్న ఉద్దేశంతో మీకు పెనాల్టీ అనేది పడడం జరుగుతుంది. ఈ పెనాల్టీ కూడా బ్యాంకు వేయదండి, వాళ్ళు వాళ్ళ ద్వారానే పెనాల్టీ అనేది కట్ అవుతుంది అన్నమాట. అదే సార్, అది యాక్చువల్ గా మనీ నేను ఫస్ట్ లోపలనే అమౌంట్ దాకా వస్తుంది, రెగ్యులర్ గా కట్ అవుతుంది. కాకపోతే ఒకసారి ఒక 2 మంత్స్ ఏం చేసిందంటే 295 రూపీస్ కట్ చేసిండు. అయితే సీరియస్ ఫైనాన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంక్ నుండి కట్ అయిందమ్మా అని అంటున్నారు. అదేనండి, ఇప్పుడు బ్యాంక్ లో 1వ తేదీ మీరు ప్రతి నెల 1వ తేదీ ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే మీరు ఏదైతే అమౌంట్ ఉందో 2000 కానీ 3000 కానీ ఆ అమౌంట్ ఫుల్ అమౌంట్ ఖచ్చితంగా ఆ రోజు కాదు ఆ రోజుకు ముందు రోజే ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు 1వ తేదీ అమౌంట్ పే చేయ ఈరోజు 30వ తారీఖు ఈ రోజు అమౌంట్ పే చేయాలంటే 29వ తారీఖే మీకు అకౌంట్ లో అమౌంట్ అనేది ఉంటే మీకు ఎలాంటి పెనాల్టీ అనేది పడదు. ఆ మీరేమంటే చాలా మంది ఏం చేస్తారంటే మనం 30వ తారీఖు కదా కట్టాలి, 30వ తారీఖు ఉదయం అమౌంట్ వేస్తే సరిపోతుంది అని చెప్పి అమౌంట్ వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి 295 రూపాయలు అనేది కట్ అవుతుంది అనమాట. ఇది నేను చాలా చాలా కస్టమర్స్ కి కూడా చెప్పాను, చాలా మంది పాపం సఫర్ అవుతున్నారు. ఇది ఎవరైతే బయట ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ కంపెనీస్ లో బైక్ లోన్స్ కానీ తర్వాత చాలా మంది ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకుంటూ ఉంటారు, ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి చాలా మందికి ఇలా జరిగింది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఏ రోజు అయితే మీరు అమౌంట్ పే చేయాలో దానికి ముందు రోజు అమౌంట్ ఫుల్ అమౌంట్ పెట్టేసేయండి, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు అనమాట. మేడం చక్కగా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా ఇలాగ రోజు కాల్ చేస్తూ ఉండండి. ఓకే దిలీప్ గారు చెప్పండి. మంచి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీ కూడా ఇలాంటి సందేహాలు సమస్యలు ఏమైనా ఉన్నా మరి మన దిలీప్ గారు మరి మన రెడీగా ఉన్నారు మరి మీ సమస్యలను సందేహాలను నివృత్తి చేయటం కోసం. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ కర్ఫ్యూలో మరి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమన్నా బ్యాంకుల నుంచి ఉన్నాయా? సో మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా మరి త్వరితగతిన కాల్ చేసి మరి మీ సమస్యలను సందేహాలను తీర్చుకోవచ్చు. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సమయం 7:55 దాటి 56 నిమిషాలకు అడుగు పెడుతున్న అలారం. సో మరి ఇంకా మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే అడగొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు ద షో. మీరు వింటున్నారు ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగన్నారు రేడియోలో మనమున్నాం పడమల సందర్భం కార్యక్రమంలో. సో మరి మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు. బ్యాంకింగ్ కు సంబంధించి ఇప్పుడు ప్రకటించిన లాక్డౌన్ సంబంధించి మరి బ్యాంకింగ్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు మరి మీరు పడుతూ ఉన్నారు, మరి మీ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే మరి ఎమ్మటే నా ఇండియన్ ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు. మరి ఇదే నెంబర్ కు వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 1155888205 కాల్ చేయొచ్చు. మరి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో మరి మీ అభిప్రాయాలు ఏమైనా మీ సందేహాలు సమస్యలు ఏమైనా మరి వెంటనే కాల్ చేసి మరి మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. సో దిలీప్ గారు, ఇప్పుడు మనకి బ్యాంక్ లో మరి ఈ యొక్క మంత్లీ ఇయర్ కి వచ్చేసి 12 రూపీస్ అని కట్టిస్తూ ఉన్నారు అప్పుడు ప్రధాన మంత్రి ఇన్సూరెన్స్ అని చెప్పేసి, అది అసలు ఏంటండి? ఈ స్కీమ్ పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. అయితే ఇది ప్రతి నెల 1 రూపాయి చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు. ఇది 18 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్సూరెన్స్ చేపించుకొని ప్రీమియం అనేది చెల్లిస్తారో సంవత్సరానికి ఒకసారి, వారు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ గా ఏదైనా డెత్ అయితే వాళ్ళకి 2 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ కదా, మనం ప్రతి నెల 1 రూపాయి అంటే మనకి చాలా స్మాల్ అమౌంట్. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదం అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి ఈ స్కీమ్ లో మనం ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటే మనకు
మన కుటుంబానికి నామిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షలు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఏజ్ కూడా ఎక్కువ అనమాట, ఏ స్కీమ్ లో దాదాపు ఇంత ఏజ్ ఉండదు, దాదాపు అన్ని 50-60 ఏజ్ ఉంటాయి. ఇది 18 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారో, తర్వాత కార్లు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, ఎక్కువ నిత్యం ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో, ట్రావెల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ లో ఇన్సూరెన్స్ చేసుకోవడం బెటర్ అని నా సలహా. అంటే యాక్సిడెంటల్ గా జరిగితేనే ఇస్తారా, లేకుంటే ఆన్ స్పాట్ గా ఏదైనా, అంటే ఏమి ఎలాంటి యాక్సిడెంట్ లేదు, సో ఏజ్ అయిపోయి ఏజ్ బారైపోయి చనిపోయారు అలాంటి వాళ్ళు కూడా బీమా వర్తిస్తుందా? ఇది వర్తించదండి, ఇది కేవలం ప్రమాద బీమా యోజన అన్నారు కాబట్టి ఇది కేవలం యాక్సిడెంటల్ గా చనిపోతే మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంకొకటి ఉంది ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా అని ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం 330 రూపాయలు ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇది యాక్సిడెంటల్ గా కావచ్చు, సహజంగా కావచ్చు, ఎవరైతే డెత్ అవుతారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇది 2 లాక్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటే సహజంగా ఎవరైనా అనారోగ్యంతో కానీ లేకపోతే సడన్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోతే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నామిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల కవరేజ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ స్కీమ్ బెటర్ అండి, ఇది 330 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాల్సి ఉంటది. ఈ స్కీమ్ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఇది. సార్ ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 12 రూపాయలు అట్లా కట్టండి అన్న తర్వాత మీరు సాధారణ మరణం అయితే ఏమి ఉండదు అన్నారు, సో ఇంకా తర్వాత దానికి సంబంధించి రిటర్న్ అమౌంట్ కూడా ఏమి రాదు కదా? అది ఇది స్మాల్ అమౌంట్ కదండి, ఇది అయితే రిటర్న్ అయితే రాదు. ఓకే, సో ఇది ఒకలా అన్స్పెక్ట్ గా నామినీ ఉన్న వ్యక్తి మరి ఒకలా అసలు పర్సన్ ఇద్దరు చనిపోయారు అనుకోండి, అప్పుడు అమౌంట్ ఎవరికి ఎట్లా వెళ్ళిపోయింది? అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇద్దరే అండి, ఒకళ్ళ ఇంట్లో ఉన్నది ఇద్దరే అనుకోండి, సో ఇద్దరు కూడా కాలం చేశారు అమౌంట్ ఎలా మరి? వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే దాన్ని బ్యాంక్ లోనే ఒక డ్రాప్ తీసి పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ రిలేటివ్స్ కి ఇస్తారండి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా నిర్ధారణ చేస్తారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నతనంలో ఇల్లు వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంటది కదా, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులు మేమే అంటే మళ్ళీ మీకు ఆధారాలు ఇవ్వాలి కదా, ప్రూఫ్స్ ఏమైనా ఉంటేనే కదా మీరు అక్సెప్ట్ చేయాలి. అదేనండి, అంటే వాళ్ళ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కాదా అని తెలుసుకొని వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ ఇంటి పేరు ఇలాంటివి వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు వీళ్ళు జెన్యునే వీళ్ళకు సంబంధించిన వాళ్ళే అనిపిస్తే ఇస్తారు, లేదంటే అది బ్యాంక్ లోనే ఉండిపోతుంది అలాగే. ఓకే, సో మరి ఇప్పుడు అకౌంట్ ఒకరి నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే, సో గత కొంత 2 ఇయర్స్ 1 ఇయర్స్ నుంచి కూడా కష్టపడినా కూడా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు, అలాంటప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి బ్యాంక్ వాళ్ళ పైన? అంటే పర్సన్ ఒకసారి ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి రాలేని కష్టమైన పరిస్థితులు ఉన్నారు, క్లిష్ట పరిస్థితులు ఉన్నారు, కానీ వాళ్ళకి అకౌంట్ అవసరము, ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఆ అకౌంట్ లోనే పడుతున్నాయి, సో మరి అది ట్రాన్స్ఫర్ పెట్టమని ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు పెట్టట్లేదు, మరి అది అలాంటప్పుడు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకొచ్చుంటారు? ఒకటి అండి, ఇప్పుడైతే మనం ఒక ప్రాసెస్ లో వెళ్తాం, ఏది చేసినా మనం ఒక చోటు నుంచి ఒక అకౌంట్ ని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒకటి నెట్ బ్యాంక్ అయినా ఉండాలి, నెట్ బ్యాంకింగ్ లేకపోతే వాళ్ళకి ఏటీఎం కార్డు అయినా ఉంటే ఏదో ఒక విధంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఏది లేదనుకోండి వాళ్ళు బ్రాంచ్కి వెళ్ళాలి, బ్రాంచ్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు బ్రాంచ్కు మెయిల్ పంపించడమా లేదంటే మెయిల్ పంపించలేకపోతే వాళ్ళు ఒక లెటర్ అనేది టైప్ చేసి లెటర్ తర్వాత దాంతోపాటు ఐడి ప్రూఫ్స్ అనేది బ్యాంక్ బుక్ జత చేసి వాళ్ళకు బ్యాంకు ఫార్వర్డ్ చేయాలి. ఇవి ఏవి చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే అంబుడ్స్మ్యాన్ అని ఒక సర్వీస్ ఉంటుంది, అంబుడ్స్మ్యాన్ సర్వీస్ వాళ్ళకైనా కంప్లైంట్ చేయొచ్చు. అంటే వాళ్ళ నెంబర్ చెప్తారా మరి మన జనం కోసం, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, అంబుడ్వాడ్ సర్వీస్ నెంబర్ చెప్తారా మరి మీరు? టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1800-425-3800. 1800-425-3800. ఈ నెంబర్ కాల్ చేసి ఫలానా బ్రాంచ్ లో మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ కి మేము అప్లై చేసామండి, మాకు ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఆ బ్రాంచ్ కి కాల్ అనేది ఫార్వర్డ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేసి చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి నెంబర్ చెప్పారు కదా అంబుడ్స్ నెంబర్ అని, అంబుడ్స్మ్యాన్ అనేది వాళ్ళకి నెంబర్ ఏమి ఉండదండి, మీరు మన గూగుల్లో సెర్చ్ చేస్తే అంబుడ్స్మ్యాన్ అనేది ఒక సర్వీస్ ఉంటుంది,
మీరు వాళ్ళకి కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంప్లైంట్స్ అనేవి పరిష్కరిస్తారన్నమాట. సో ఒకటి ఇప్పుడు మీరు మెయిల్ చేయొచ్చు అంటున్నారు కదా, మెయిల్ చేయటం అంటే ఇప్పుడు బ్యాంక్ ఇప్పుడు మేము ఒకలా ఇన్ కేస్ మీరున్నారు, మీరు కర్నూలులో ఉంటున్నారు లేదా బల్జనపల్లి నుంచి మీకు కర్నూలుకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, మీరు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కర్నూలులో ఏ బ్యాంక్ నుంచి అయినా ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ లో మెయిల్ చేయొచ్చు కదా, చేసే అవకాశం అయితే ఉంది కదా వాళ్ళు. అంటే మెయిల్ అనేది బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదండి, మన మొబైల్ నుంచి అయినా మన మొబైల్ నుంచి అయినా చేయొచ్చు, బయట నెట్ సెంటర్ నుంచి అయినా చేయొచ్చు. మనం ఆ బ్రాంచ్ కు ఈ విధంగా సో అండ్ సో పర్సన్ ఇక్కడికి రాలేకపోతున్నాడు, ఈ అకౌంట్ పలాన్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వాళ్ళు మెయిల్లో డేటా అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, ఒక రిక్వెస్ట్ లెటర్ ఈ మూడు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఆ మెయిల్ కి రిప్లై ఇస్తూ అకౌంట్ అనేది సర్టన్ టైంలో ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అకౌంట్ మెయిల్ పంపించిన తర్వాత ఎన్ని రోజుల్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? అంటే వాళ్ళు ఒకసారి సేమ్ డే పంపించచ్చు, లేకపోతే ఒక 1 వీక్ ఒక 15 డేస్ లోపైన రెస్పాండ్ అవ్వాలండి. అలా 1 ఇయర్ అయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే పరిస్థితి ఎట్లా? అదేనండి, అంటే ఒక ఆ నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్ కి కాల్ చేసి ఈ విధంగా ఉంది ప్రాబ్లం అంటే వాళ్ళు ఫాలో చేస్తారు. ఓకే రైట్. మరి దిలీప్ గారు, మరి మీరు మంచి ఒక మీకు మీకు మీ మిస్సెస్ కి ఇష్టమైన పాట మంచి ఒక పాట పాడండి. మా మిస్సెస్ కి అంటే పాడతానండి ఒక్క నిమిషం. మధురమే 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 నీ కనులకు కలలు మధురమే, సెల ఏటికి అలలు మధురమే, నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై, నా కోసం వస్తే నన్నే తడిపేస్తే మధురమే. మధురమే 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 నీకు కలలు మధురమే, సెల ఏటికి అలలు మధురమే, నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై, నా కోసం వస్తే మధురమే నన్నే మధురమే. సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే, చెలి నడిచే కరుల్లో మట్టిని తాకి, సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే, చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే, ఉదయాన ఉదయించే ఆ సూర్యుడు ఎరుపు మధురమే, రేయంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే, చెక్కిలి ఎరుపు మధురమే, చెలికాటుక నలుపు మధురమే, రాల్చే కనురాల్చే ఆ కన్నీరైన మధురమే. మధురమే 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 నీ కనులకు కలలు మధురమే, సెల ఏటికి అలలు మధురమే, నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై, నా కోసం వస్తే మధురమే నన్నే తడిపేస్తే మధురమే. థ్యాంక్ యూ అండి. మనకి కాల్ అడిగారు, మాట్లాడదాం. హలో అండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, నేను వీరేంద్ర వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. యా వీరేంద్ర గారు నమస్తే అండి, మనకి దిలీప్ కుమార్ ఉన్నారు, మీకు బ్యాంక్ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అడగొచ్చండి. బ్యాంక్ సమస్యలు అండి? ఓకే. బ్యాంకు కు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దిలీప్ గారితో మాట్లాడచ్చు, మాట్లాడండి, లైన్ లో ఉన్నారు. నాకైతే బ్యాంక్ గురించి సమస్యలు అయితే ఏమి లేవు, గానీ ఒక చిన్న డౌట్ అయితే ఓ డౌట్ ఒకటి ఉంది. అడగండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొంటున్నాం కదండి, గ్యాస్ సిలిండర్ లో మనకి సబ్సిడీ అనే ఒక అమౌంట్ ఇస్తున్నారు కదా? అవునండి. ఇది ముందుగా మనం గ్యాస్ సిలిండర్ ఏమో ఫుల్ పేమెంట్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని సబ్సిడీ అమౌంట్ ఏమో తిరిగి మళ్ళీ మన బ్యాంక్ లేయడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ కి అయ్యే టైము, తర్వాత వర్కర్ కి అదే ఎవరైతే ఆ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికి ఇదంతా వర్క్ లోడ్ పెరుగుతున్నట్టే కదండి, దానివల్ల ఏం లాభం లేదు కదా? నిజమేనండి. అది మాత్రం అంటే ఇది ఇది గవర్నమెంట్ డెసిషన్స్ కాబట్టి మనం వాటికి అబ్జెక్షన్ చెప్పలేము, కాకపోతే వాళ్ళే ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో, గ్యాస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని ఉంటారో, వాళ్ళు చాలా మందికి అవగాహన లేక వాళ్ళు సబ్సిడీ వస్తుందన్న విషయం తెలియక బ్యాంకు వెళ్ళకపోవడం, తర్వాత ఆధార్ లింక్ చేపించుకోకపోవడం, గ్యాస్ వాళ్ళకు బ్యాంకు పుస్తకం ఇవ్వకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. ఈ స్కీమ్ నేను కూడా మీతో ఎక్కిపోయిస్తానండి, ఈ స్కీమ్ నేను కూడా వ్యతిరేకిస్తాను, ఇది కరెక్ట్ అయితే కాదు. ఫుల్ అమౌంట్ కట్టించుకొని తర్వాత అకౌంట్ లో వేయడం అయితే కరెక్ట్ కాదు,
వాళ్ళు కట్టించుకునేటప్పుడే తక్కువ అమౌంట్ వాళ్ళు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ అమౌంట్ మినహాయించి మిగిలిన అమౌంట్ తీసుకుంటే బాగుంటుంది. మీరు చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు, చాలా సంతోషం అండి. ఇది నేను కూడా ఎప్పుడు అనుకుంటాను నా మనసులో, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఇలా చేయడం వల్ల కస్టమర్ సఫర్ అవుతాడు, బ్యాంక్ ఎంప్లాయీ కూడా సఫర్ అవుతాడు. అదేనండి, ఎందుకంటే ఇన్ని 130 కోట్ల మందిలో ఒకసారి ఇక్కడ వీడు తీసుకోవాలి, మళ్ళీ అది బ్యాంక్ లో ఇన్పుట్ చేయాలి, మళ్ళీ సబ్సిడీలో డివైడ్ చేయాలి, ఇది అంతా వేస్ట్ ఆఫ్ టైమ్. తర్వాత రూపాయి ప్రాఫిట్ లేదు కదా దీని వల్ల. ఎక్కడైనా వర్క్ ని రిడక్ట్ చేసుకోవడం కరెక్ట్ గానీ ఇది కరెక్ట్ కాదంటాను నేను. కరెక్టేనండి, ఇది దీనివల్ల ప్రజలు బాగా సఫర్ అవుతున్నారు. నేను కూడా చాలా మందిని గమనించాను, రోజు రెగ్యులర్ గా మాకు వచ్చే కస్టమర్ కంప్లైంట్స్ కూడా అవే ఉంటాయి. మేము 3 టైమ్స్ నుంచి సిలిండర్ తీసుకుంటున్నాం అండి, మాకు ఇంతవరకు సబ్సిడీ అనేది పడట్లేదు అని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మేము సిలిండర్ తీసుకున్నాం కదా హాయిగా మా అకౌంట్ లో సబ్సిడీ పడిపోయింటది అనుకుంటారు. వాళ్ళు అక్కడ గ్యాస్ ఎవరైతే గ్యాస్ బండిల్ తీసుకుంటారో వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్ సబ్మిట్ చేస్తుండరు, ఆధార్ లింక్ ఇచ్చిండరు, బ్యాంక్ లో ఆధార్ లింక్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి సబ్సిడీ అనేది పడరు. అంటే వాళ్ళకి గతంలో బుక్ చేసుకున్న సిలిండర్ తాలూకా అమౌంట్ అనేది అకౌంట్ లో జమ అవ్వదండి. అంటే వాళ్ళు అప్పటి వరకు ఎన్ని సిలిండర్స్ అయితే తీసుకొని ఉంటారో ఆ సబ్సిడీస్ అన్ని వాళ్ళు లాస్ అయినట్టే అన్నమాట. అవును సార్. ఇప్పుడు ఇంకోటి అండి, ఇదంతా ఆడిట్ లో ఈ సబ్సిడీ అవ్వలేని అమౌంట్ అని సైడ్ అయిపోద్ది కదా, ఓ పక్కకు వచ్చేస్తుంది, ఒక అకౌంట్ లోకి వచ్చేస్తుంది కదా. అంటే వీళ్ళు గ్యాస్ వాళ్ళు సబ్సిడీ అంటే వాళ్ళు ఎవరైతే గ్యాస్ వాళ్ళకి లింక్ అయి ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా పడుతుందండి సబ్సిడీ అనేది. గ్యాస్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంటది. అంటే మనం ఇండియన్ గ్యాస్ కావచ్చు, తర్వాత హెచ్పి గ్యాస్ ఏదైతే ఉందో, భారత్ గ్యాస్, ఇవన్నీ వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ అయి ఉంటే వాళ్ళు ఏ బ్యాంక్ అయినా సరే వాళ్ళ అకౌంట్ లో జమ అయిపోతుంది. వాళ్ళకి అకౌంట్ బుక్ ఇవ్వకపోతే బ్యాంక్ బుక్ అనేది ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర గివిటప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. వాళ్ళు తెలియక చాలా మంది ఏం చేస్తారంటే గివిటప్ ఆప్షన్ అనేది నొక్కేస్తారు, దాని వల్ల వాళ్ళకి వచ్చే సబ్సిడీ అనేది రాకుండా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు గివిటప్ అనే ఆప్షన్ అనేది నొక్కకుండా, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆడిట్ జరిగేటప్పుడు సపరేట్ అనేది ఏమో అమౌంట్ అయితే పడదండి, ఎందుకంటే బ్యాంక్ లో అకౌంట్ లో చేరిందంటే అది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ కి జమ అయిపోతుంది. ఇది ఎక్కడ ఆగిపోతుంది అంటే, ఇది సిలిండర్ అనేది ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఆగిపోతుందండి. ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ అండి, మంచి డౌట్ క్లియర్ చేశారు. ఏమైనా మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం దొరికితే మీ నుండి సజెషన్ అడిగితే కనుక మీ పై అధికారులు, సార్ ఇలాంటి అకౌంట్ ఈ ట్రాన్సాక్షన్ తీసేద్దాం సార్ అని చెప్పండి సార్, మా తరపున ప్రజల తరపున చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నిజంగా మీరు గుడ్ సజెషన్ ఇచ్చారు, ఇది నా మనసులో ఎప్పటి నుంచో మెలుగుతూ ఉంది. ఇది హలో, నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే రమణ గారు, మనకి దిలీప్ గారు ఉన్నారు, బ్యాంక్ లో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, మీకు ఏమైనా సమస్యలు డౌట్లు ఉంటే అడగొచ్చు. బ్యాంకీ సమస్యలు అండి? అవునండి, బ్యాంకీ సమస్యలు సార్. మాకు బ్యాంక్ అంతగా పని ఉంటుంది సార్, ఇంకా రాలేదు ఆ సమస్య. మరి అంటే మీకు కానీ మీ బంధువులు కానీ ఏదైనా సమస్య ఉంది, లేదంటే మీకు ఎలాంటి డబ్బులు, మీరు అకౌంట్ తీసుకోవాలన్నా, మీకు అకౌంట్ ఉందా బ్యాంక్ లో? ఉన్నాయి సార్. సో మీకు ఇట్లాంటి ఏదైనా లోన్స్ పెట్టుకోవాలన్నా, లేకుంటే మీకు సిలిండర్ గ్యాస్ కు సంబంధించిన డబ్బులు పడినా పడకుండా మీకు ఎలాంటి డౌట్లు ఉంటాయి కదా. సార్ సార్ ఆ ఒక ప్రాబ్లం అయితే ఉంది సార్. అదే అడగండి, మీకు ఉన్న డౌట్ అడగండి. మరి దిలీప్ గారిని సార్ పేరు ఏంటండి? దిలీప్. దిలీప్ సార్ నా పేరు దిలీప్ కుమార్ సార్. నమస్తే అండి రమణ గారు. అన్న నమస్తే. దిలీప్ గారు మీరేనా? ఎవరు అనుకుంటున్నా? అవునండి నేనేనండి. దిలీప్ గారు, ఇప్పుడు మనకి ఇప్పుడు డబ్బులు కట్ అవుతున్నాయి కదా గ్యాస్ ద్వారా, అవి మనకి మరి లేట్ గా పడుతున్నాయో ఇంకోటి ఇంకోటి ఏంటో తెలియట్లేదు, అసలు పడుతున్నాయో లేదు. ఇదివరకు అయితే మెసేజ్ వచ్చింది, ఇప్పుడు మెసేజ్ కూడా రావట్లేదు, ఏంటన్నా ప్రాబ్లం? యాక్చువల్ గా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ గ్రూప్ లో ఏం జరుగుతుందంటే అండి, కస్టమర్స్ లోడ్ ఎక్కువ అయిపోయింది, టెక్నికల్ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి, సర్వర్స్ మారిపోయినాయి, సాఫ్ట్వేర్స్ మారిపోయినాయి, సాంకేతిక లోపాలు అనేవి ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో మెసేజ్ అనేది సరిగా ఎవరికి రీచ్ అవ్వట్లేదండి. చెప్పాలంటే మాకు కూడా సాలరీస్ పన్నప్పుడు మెసేజ్ రావట్లేదు, ఇది నేను కూడా ఒప్పుకుంటాను. అయితే మెసేజ్ అనేది రాని పక్షంలో మనం మెసేజ్ రప్పించుకునే అవకాశం ఉంది, దానికోసం ఒక చిన్న మెసేజ్ చేయాల్సి ఉంటది. ఆ మెసేజ్ ప్రాసెస్ నేను చెప్తాను. అయితే
అయితే మనం ఎప్పుడైతే సిలిండర్ అనేది తీసుకొని ఉంటామో ఆ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మనం ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే ఒకవేళ మనకు సబ్సిడీ ఏదైతే పడకపోతే మనం ఒకసారి మళ్ళీ గ్యాస్ వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే మనకి ఎందుకు పడలేదు, ఎప్పుడు పడుతుంది అన్న డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు. ఇది చాలా వరకు లాస్ అవుతున్నారు చాలా మంది తెలియక. నేను చాలా సార్లు నాకు బాధ వేస్తుంది, అరే వీళ్ళు పాపం వీళ్ళు ఏదో వచ్చే 150, 200, 300 సబ్సిడీ పడుతూ ఉంటుంది, దీనికోసం వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటారు. దీన్ని ఏదో తగ్గించి అమౌంట్ ఇచ్చేటప్పుడే వాళ్ళు తక్కువ అమౌంట్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఒక 450 or 500 తీసుకుంటే సరిపోతుంది. 800, 900 తీసుకుంటారు, మళ్ళీ తర్వాత సబ్సిడీ రూపేనా వాళ్ళ అకౌంట్ లో వేస్తామంటారు. అది కొంతమందికి జమ అవుతుంది, కొంతమందికి జమ అవ్వదు, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తుంటారో వాళ్ళు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత ఈ రెండింటిని తీసుకెళ్లి గ్యాస్ వాళ్ళకు తర్వాత బ్యాంక్ లో రెండిట్లో సబ్మిట్ చేస్తే మీకు ప్రతి నెల సబ్సిడీ అనేది సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 3 రోజుల నుంచి 10 రోజుల లోపు మీకు అకౌంట్ లో జమ అవుతుంది. ఒకవేళ పడని పక్షంలో మీరు బ్యాంక్ లో చెక్ చేసుకొని ఎవరైతే సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా సబ్సిడీ పడలేదని చెప్పొచ్చు. మీరు మెసేజ్ లో చెక్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ నుంచి క్యాపిటల్ లెటర్స్ లో REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 11 అంకెల అకౌంట్ నంబర్ టైప్ చేసి 9223488888 9223488888 ఈ నెంబర్ కి మెసేజ్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తుంది. తర్వాత మీరు 9223866666 9223866666 ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీకు మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవచ్చు అండి. మీకు మెసేజ్ రాకపోయినా మీరు మెసేజ్ రప్పించవచ్చు. చెప్పండి రమణ గారు. సార్ మనకి ఇప్పుడు వృద్ధుల్లో ఉన్నారు కదా సార్, పాపం ముసలి గంటలు వాళ్ళు కూడా వెళ్ళి చాలా ఇబ్బంది పడడం చాలా సార్లు చూసాను సార్ బ్యాంక్ లో. అవునవునవును. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. మనకి ఇంకో కాలర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్ సార్ చిన్న రిక్వెస్ట్. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం అండి. బాగున్నారా? చాలా చాలా బాగున్నాను కాక గారు, మీరు బాగున్నారా? నేను ఇప్పుడిప్పుడే బాగుంటున్నాను అండి. ఎస్ ఇప్పుడిప్పుడే నిద్ర లేచారు, సార్ బాగానే ఉంటారు. సో మనకి దిలీప్ గారు ఉన్నారు, బ్యాంకు కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు ఉంటే అడగండి. నమస్కారం అండి దినేష్ గారు. దిలీప్ అండి. దిలీప్ గారు నమస్కారం. కాక గారు నమస్తే అండి. ఏం లేదండి, విషయం ఏంటంటే ఇప్పుడు మా అబ్బాయికి ఒక స్కాలర్షిప్ శాంక్షన్ అయింది ఈ టైం పాయింట్ ఆఫ్ టైమ్ లో. హలో వింటున్నారు? వింటున్నారు చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. అయితే మా అబ్బాయికి స్కాలర్షిప్ శాంక్షన్ అయిందండి. విషయం ఏంటంటే వాళ్ళకి SBI బ్యాంక్ అకౌంట్ ఉండాలి కంపల్సరీ అన్నారు. ఓకే, నేను స్కాలర్షిప్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రం RBI అకౌంట్ మాది అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్, అంటే ఆ కాలేజ్ ప్రిఫర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, ఆ అకౌంట్ నంబర్ ఇచ్చాను, ఏమనలేదు, అప్లికేషన్ టేక్ తీసుకున్నారు, శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా మాకు SBI బ్యాంక్ అకౌంట్ చేయాలన్నారు. సో నేను ఆన్లైన్ లో అప్లై చేద్దాం అనుకో, ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే వాళ్ళు కంపల్సరీ 1 విజిట్ అంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని అన్ని ఫిల్ చేశాను. ఇప్పుడు నేను బ్యాంకు కి వెళ్తే ఛాన్స్ ఉంటుంది అంటారా, లేకపోతే ఎప్పుడు అంటారు, ఎట్లా ఏంది, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి మీరు సబ్మిట్ చేయాలి, బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఉంటుందండి. ఇప్పుడు బ్యాంకు ఉంటుందా? ఇప్పుడు అంటే జనరల్ గా అకౌంట్ ఓపెనింగ్స్ అయితే ఆపేశారండి. ఈ 2-3 రోజుల్లో కొంచెం బిజీగా ఉంటారు, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి. మీరు ఏప్రిల్ 3rd, 2nd, 3rd అట్లా వెళ్తే మీరు ఆ డీటెయిల్స్, మీరు అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే అకౌంట్ అనేది యాక్టివ్ చేస్తారండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏప్రిల్ 3rd, 2nd, 3rd వెళ్ళి ఇచ్చేయచ్చండి. అది అంటే ఇప్పుడు రష్ ఉండదు కదా, ఏమైనా వెళ్ళి ట్రై చేస్తే మన అవుతుందా అని నాకు చిన్న ఆశ. వెళ్ళొచ్చండి ఇప్పుడు, అంటే మామూలుగా అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయరు, ఇప్పుడు ఆపేశారు. కాకపోతే మీకు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ అయింది కాబట్టి మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే
మీకు పాస్బుక్ అంటే పాస్బుక్ ఇవ్వకపోయినా మీకు అకౌంట్ నంబర్ అనేది ఇస్తారన్నమాట. నాకు అకౌంట్ నంబర్ ఇచ్చినా చాలండి. అంటే ఇప్పుడు బ్యాంక్స్ అయితే ఓపెన్ ఉన్నాయి కదండి. బ్యాంక్స్ రన్నింగ్ లో ఉన్నాయండి. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 2, మార్నింగ్ 10 టు ఆఫ్టర్నూన్ 2 వరకు వెళ్ళొచ్చు. మీకు మండే టు సాటర్డే, అంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఉంటది. ఇంకా మిగిలిన అన్ని రోజుల్లో మీరు సండే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మిగిలిన అన్ని రోజుల్లో మీరు బ్యాంక్ వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాంక్స్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి. 10 to 2 మీకు వర్కింగ్ అన్ని ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆన్లైన్ లో ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసాం అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు ప్రింట్అవుట్ తీసుంటారు కదా, అది ఆ రెండు సబ్మిట్ చేయండి సరిపోతుంది. ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అవి సబ్మిట్ చేయండి. అంటే అంటే అబ్బాయికి పాన్ కార్డు కూడా లేదండి. పాన్ కార్డు అప్లై చేసిన నంబర్ ఉంది ప్లస్ దానికి సంబంధించిన పాన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాలింగ్ టు కాకా గారు. ఎస్ ఓకే, దిలీప్ కుమార్, మరి మీకు ఎర్ర బొస్సు అనే ఒక నేమ్ తెచ్చి పెట్టిన ఒక పాటను లాస్ట్ గా మా శ్రోతలందరి కోసం ఒకసారి పాడి వింటిస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పాడతాను. బస్సు చాలా ఆర్భాటం, బస్సు ఇది ఆర్టీసీ బస్సు చాలా ఆర్భాటం, బస్సు దౌడు తగ్గాది బస్సు దౌడు తీయది బస్సు. ఓ డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నా, సెల్ఫ్ లేకపోయినా షెడ్డుకెళ్ళాది బస్సు, బ్రష్టు పట్టబోయినా రెస్ట్ కోరాది బస్సు. ఓ డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నా, ఎర్ర బస్సు ఎక్కితేనే ఎంత డేంజర్ అన్నా. ఓ అన్న డ్రైవర్ అన్నా, ఎర్ర బస్సు వల్ల మనకు ఎన్ని తిప్పాలన్నా. ఓ అన్న డ్రైవర్ అన్నా, పాడు బస్సు ఎప్పుడైనా ప్రాణగండమన్నా. ఓ అన్న డ్రైవర్ అన్నా, వేల పాల లేక ఎప్పుడు వచ్చిపోతుందన్నా. ఓ అన్న డ్రైవర్ అన్నా, పాడు బస్సు దీనికి ఒక్క టైం ఉండదన్నా. ఓ అన్న డ్రైవర్ అన్నా, ఛార్జ్ ఏమో ఎక్కువయా సౌఖ్యం ఏమో తక్కువయా చాలా ఖర్చు పెరిగిపాయా. ఓ డ్రై సీటు లేకపోతే పోయే చోటు కూడా చిక్కదాయ చూడారన్న దీని మాయా. ఓ డ్రైవర్ అన్న, బస్సు ఆ రచులో ఆ గోలల్లో ఓ మూలల్లో, ఆ బస్సులో రచులో ఆ గోలల్లో మూలల్లో, చాలా సర్దుకోవాలా చాలా సర్దుకోవాలా, గాలి ఆడకున్న గాని గమ్మునుండాలా, జానడైనా నిలుసుకోను జాగ ఉండదన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, ఊయలల్లే బస్సు ఎప్పుడు ఊగుతుంటదన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, ఆడవారు పైన పడితే అంటుకుంటారన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, కాలు చెయ్యి తగిలితేనే కస్సుమంటారన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, మిట్టలు వస్తే ఎక్కలేక ముక్కి మూలుగుతుందే గాని ముందుకేమో సాగదన్నా. ఓ డ్రైవర్ అన్న, మనుషులంతా కిందకొచ్చి వెనక నుంచి తోసేగా. ఓ డ్రైవర్ అన్న, బ్రేకులు ఆ గేరులు ఆ నట్టులు ఆ బోల్టులు, గేరులు ఆ నట్టులు బోల్టులు చాలా అరిగిపాయలే చాలా అరిగిపాయలే, ఈ ఆడబడితే ఆడనే నిలిసిపోయలే, ఎర్ర బస్సు ఎక్కితేనే ఎంత డేంజర్ అన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, ఎర్ర బస్సు వల్ల మనకు ఎన్ని తిప్పలన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, పాడు బస్సు ఎప్పుడైనా ప్రాణగండమన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, మంచి బస్సు ఒక్కటైనా మనకు వేయరన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, మంచి బస్సు ఒక్కటైనా మనకు వేయరన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, మంచి బస్సు ఒక్కటైనా మనకు వేయరన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఓకే, మంచి థ్యాంక్ యూ సో మచ్, మంచి పాటను పాడి మాకు వినిపించారు. మీ విలువైన కాలాన్ని మా ఎంతో సమయాన్ని మా కోసం వెచ్చించి మా శ్రోతల కోసం ఎన్నో మరిన్ని విషయాలను తెలియజేసి మా శ్రోతలు ఉన్న అపోహలన్నీ తొలగించారు. సో ఇలాగే మీరు చక్కగా మంచి మంచి విషయాలని తెలియజేస్తూ ఉండాలని, మరొకసారి మళ్ళీ మాకు అవకాశం ఉంటే ఇంకొకసారి ఇంటర్వ్యూను కొనసాగించేందుకు మీకు పర్మిషన్ అడుగుతూ, మరి ఈనాటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి మీ నుండి సెలవు కోరుతూ మరిన్ని విషయాలు తెలియజేసినందుకు మా శ్రోతల పక్షాన మా పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దిలీప్ కుమార్ గారు, యశ్ గారు, మీకు కూడా ధన్యవాదాలు అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యజమానానికి ధన్యవాదాలు. అలాగే పడమటి సంధ్యారాగం కార్యక్రమంలో నాతో ఇంటర్వ్యూ చేపించి బ్యాంకింగ్ పట్ల ప్రజలకున్న అనుమానాలని నివృత్తి చేసే ప్రయత్నం చేసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి, నా మాటలన్నీ విన్న ఆత్మీయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ దిలీప్ గారు. చక్కగా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి వీలంటే మళ్ళీ కలుసుకుందాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మరి సమయం కూడా అయిపోయింది. మరి దిలీప్ కుమార్ గారితో చక్కగా ఇంటర్వ్యూ కొనసాగింది. మరి ప్రజలకున్న సందేహాలను సమస్యలను మరి చక్కగా అడిగి తెలుసుకున్నారు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ రేపు కలుసుకుందాం. మరి విను వినిపించు ప్రవాసాంధ్రులు గుండె చప్పుడు తెలుగు రేడియోలో మీ ఆర్ శేషు మీ నుండి సెలవు కొడుతూ ఒక మంచి పాటతో సైనింగ్ ఆఫ్.